ఓకే ఫ్రెండ్స్, సో మీరు నాకు సాయి గారికి ఇంకా నేను ఆడిబుల్ గా లేనంటున్నారు, సో ఏబుల్ టు హియర్ యూ, నరేష్ గారు ఏబుల్ టు హియర్ యూ అన్నారు. ఓకే, సో సాయి గారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో మీ రియల్ నేమ్స్ తో లాగిన్ అవ్వండి. సో అంటే కంప్లీట్ నేమ్స్. ఓకే, సో ఓన్ ఓన్ టీఆర్ అన్నారు, ఆయన నేమ్ చెప్పండి, పోనీ పర్వాలేదు. అండ్ సాయి మీ కంప్లీట్ నేమ్ కూడా ఒకసారి అక్కడ టైప్ చేయండి, ఒకవేళ మీరు లాగిన్ చేయండి. రెహమాన్ గారు, మీరు మీ వీడియో ఆపేయచ్చండి, మీ వీడియో ఆపేయండి మీరు. నేను స్టాప్ చేశాను వీడియో. ఓకే, సో ఇక్కడ మనకి హలో రాజశేఖర్ గారు, నమస్తే అండి. ఓకే ఓకే రాజశేఖర్ గారు, నో ప్రాబ్లం అండి, నో ప్రాబ్లం, లెట్ ఇట్ బి, నో నీడ్ టు చేంజ్ ద యూజర్ నేమ్. ఓకే ఓకే కిరణ్ గారు, థ్యాంక్ యూ అండి. సో ఇవాళ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఒక 2-3 మినిట్స్ మనం వెయిట్ చేద్దాము, సో దట్ మిగిలిన క్రౌడ్ కూడా జాయిన్ అవుతారు ఛాన్స్. ఈ లోపు మీరు మీ క్వైరీస్ ఏమన్నా ఉంటే కూడా అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. సో ఈ చాట్ బాక్స్ ఉంది కదా, సో ఈ చాట్ బాక్స్ లోనే మీరు మీ క్వైరీస్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకే, సో మీరేమి డ్రా చేయకండి, సారీ, డ్రాయింగ్ ఏం చేయకండి. ఓకే ప్లీజ్, సో ఓవరాల్ కంట్రోల్ మొత్తం నేనే చేస్తాను, ఓన్లీ మీరు ఇక్కడ ఆడిబుల్ అండ్ విజిబిలిటీ ఉంటే కనుక, సో ఆ రెండు మాత్రమే చూడండి. ఓకే ఓకే, సో మిగిలిన క్రౌడ్ కూడా జాయిన్ అవ్వనివ్వండి. ఓకే, సో నా వీడియో కూడా మీకు విజిబుల్ గా ఉంది కదండి, సో నా వీడియో ఒకటి అండ్ మీరు మాత్రం ఒట్టి, మీరు కేవలం నో అంటున్నారు, నాట్ ఆడిబుల్ అన్నారు. సో బట్ చాలా మందికి ఆడిబుల్ గా ఉందంట సార్, సో ఒకసారి మీ సెట్టింగ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చాట్ బాక్స్ ఉంది, అందులో టైప్ చేయండి మీరు ఏమన్నా టైప్ చేయాలనుకుంటే కనుక. సో కేశవ్ గారు, మీరు మీ వీడియో అవసరం లేదండి, సో మీ వీడియో నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే ఓకే సార్, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సాయి గారు, మీ కంప్లీట్ నేమ్ కొద్దిగా చెప్పగలుగుతారా? సో మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో ఆల్మోస్ట్ మనకి 13 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఓకే, సో మనం డిస్కస్ చేద్దాం. హాయ్ అండి, హాయ్ సందీప్ గారు, హాయ్, హలో అండి రెహమాన్ గారు, హాయ్ అండి అందరికి. నవీన్ చైతన్య గారు నాట్ ఆడిబుల్ అన్నారు, సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి సార్, మిగతా వాళ్ళందరూ కూడా ఆడిబుల్ అన్నారు. సో సందీప్ గారు ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి, రెహమాన్ గారు ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇఫ్ యూ ఏబుల్ టు హియర్ మీ. శేషాద్రి గారు నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. శంకర్ రావు గారు నమస్తే అండి. ఓకే, సో టాపిక్ లోకి నేను వెళ్ళిపోతాను, సో మనం టైం వేస్ట్ చేయొద్దు ఎక్కువ. ఓకే, సో ఇక్కడ నేను ఇవాళ డిస్కస్ చేయబోతున్నది, మీకు ఆల్రెడీ టాపిక్స్ కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇది ఓన్లీ ఒక బేసిక్ అండ్ కొద్దిగా మీరు ఈ ప్రిన్సిపల్స్ ఏదైతే ఇవాళ నేను మీకు చెప్పదలుచుకున్నానో, నేను మాట్లాడదలుచుకున్నానో, సో అవన్నీ కూడా మీరు మీరు తప్పకుండా మీరు మార్కెట్స్ లో అవన్నీ కూడా మీరు ఇంప్లిమెంట్ చేస్తే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో ట్యూలిప్ అని చెప్పి ఎవరో జాయిన్ అయ్యారు, వాళ్ళ కంప్లీట్ నేమ్ కొద్దిగా చెప్తే బాగుంటుందండి. ఓకే, సో అందరికి కంప్లీట్ మీ నేమ్స్ తో యూజర్ నేమ్ చెప్పండి. ఓకే ఓకే, విఆర్ గుడ్ ఆన్ ఆడియో, ఓకే నో ప్రాబ్లమ్ సార్, ఓకే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ దెన్. ఓకే, సో నేను కంటిన్యూ అవుతాను, సో టాపిక్స్ కూడా మీతో నేను డిస్కస్ చేసే టాపిక్స్ గురించి ఒకసారి నేను మాట్లాడతాను. సో చూడండి, టాపిక్స్ ట్రెండ్ లైన్స్ ఎలాగ మనం ఫస్ట్ అండర్స్టాండింగ్ ద చార్ట్స్. అండర్స్టాండింగ్ ద చార్ట్స్ అంటే ఏంటంటే, అప్ ట్రెండ్ ఎలా ఉంది, అప్ ట్రెండ్ లో ఉందా, డౌన్ ట్రెండ్ లో ఉందా, లేకపోతే మనకి సైడ్ వేస్ మూమెంట్ లో ఉందా అనేది ఎలాగ మనం వెంటనే తెలుసుకోవచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఏదైనా సింగిల్ ఫ్యాక్టర్ ఈ కాన్వర్జేషన్ లో ఏదైనా సింగిల్ ఫ్యాక్టర్ ఉంది, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే కనుక అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎటువంటి టెక్నికల్ అనాలిసిస్ చేయాలన్నా కానీ మీరు ట్రెండ్ ఇంపార్టెంట్, ట్రెండ్ తర్వాత ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసాం మనం, నేను ఎన్నో వీడియోస్ లో మీకు చెప్పాను, బట్ ఇవాళ కొంచెం క్లియర్ గా చెప్తాను ఎలాగ లైన్స్ డ్రా చేయాలి, అలాగే మూవింగ్ యావరేజెస్ మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ గా ఎలా
పనిచేస్తాయో కూడా నేను మీకు చెప్తాను. ఓకే, సో ఆ తర్వాత క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, సో మన టైం బట్టి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఎంత టైం అవుతుందో, టైమర్ ఎక్కడుందో నాకు ఐడియా లేదు, బట్ మనకి ఒకవేళ ఈ మీటింగ్ కనుక అబ్రప్ట్లీగా మధ్యలో ఆగిపోతే కనుక సెకండ్ ఒక 10 మినిట్స్ గ్యాప్ తో సెకండ్ అగైన్ మళ్ళీ కొత్త చాట్ నేను క్రియేట్ చేస్తాను, కొత్త మీటింగ్ నేను క్రియేట్ చేస్తాను. సో అప్పుడు మీరు అందులో అక్కడ మిగిలిన పార్ట్ అంతా మీరు అక్కడ చూడొచ్చు. ఓకే, సో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి, కొన్ని పవర్ఫుల్ ప్యాటర్న్స్, సో వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. ఇంతకు ముందు డిస్కస్ చేయలేదు, పిన్ ప్యాటర్న్, లేకపోతే ట్వీజర్ టాప్స్, తర్వాత ఎంగల్ఫింగ్, ఓకే, స్టార్, హరామి, ఇవి డిస్కస్ చేద్దాము. ఓకే, మీ వీడియోస్ అవసరం లేదండి, ఓన్లీ మీరు ఆడియో నా ఆడియో యాక్సెస్ చేస్తే సరిపోతుంది. మీ వీడియో నేను స్టాప్ చేస్తాను. ఓకే, సో ఎవరు మీ వీడియోస్ అవసరం లేదు మనకి. ఓకే, సో అది. ఆ తర్వాత సింపుల్ స్ట్రాటజీస్ కొన్ని, మీరు ఇంట్రాడే కానివ్వండి, స్వింగ్ ట్రేడింగ్ కానివ్వండి, లేకపోతే పొజిషనల్స్ కానివ్వండి, సో త్రీ ట్రేడింగ్ స్ట్రాటజీస్, సింపుల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి నేను మాట్లాడతాను. ఆ తర్వాత పాజిటివ్ హ్యాబిట్స్, మనకి ట్రేడింగ్ హ్యాబిట్స్ కొన్ని డెవలప్ చేసుకోవాలి, సో వాటి గురించి మాట్లాడతాను. అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి కూడా నేను మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే టేకప్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఒక 30 మినిట్స్ అయిన తర్వాత నాకు ఒకసారి రిమైండ్ చేయండి, నాకు ఇక్కడ టైమర్ ఐడి లేదు. ఓకే, సో ఆల్మోస్ట్ మనం స్టార్ట్ చేసి కూడా ఒక 5 to 6 మినిట్స్ అయినట్టుంది. ఓకే, సో కంటిన్యూ చేద్దామండి. సో ఒకసారి మీరందరూ కూడా ఇంకొకసారి మీ అందరూ కూడా ఆడిబుల్ గా, అలాగే నేను లాట్ ఆఫ్ నాయిస్ అంటున్నారు శేషాద్రి గారు. సో ఓకే, అందరూ మ్యూట్, మీ వరకు మీరందరూ మ్యూట్ చేసేయండి మీ యాక్సెస్. ఓకే, సో నేనే మ్యూట్ చేస్తాను లేకపోతే. క్వశ్చన్స్ మీకేమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా మనకి కామెంట్స్ రూపంలో చెప్పండి. ఓకే, ఓకే అండి. ఇప్పుడు ఆడియో బాగానే ఉందా? ఇప్పుడు ఆడియో ఎలా ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నరేష్ గారు గుడ్ అన్నారు. ఓకే ఓకే ఓకే, సందీప్ గారు ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, సో శేషాద్రి గారు ఓకే, థ్యాంక్స్ అండి. సో మనం క్లియర్, ఓకే, నో ప్రాబ్లమ్ సార్, నో ప్రాబ్లమ్. ఓకే, ఈవెన్ ఐ వాజ్ యూజింగ్ దిస్ సిస్టమ్ ఫస్ట్ టైం, సో నాకు కూడా కొద్దిగా అలవాటు లేదు. ఇందాకటి నుంచి చూస్తున్నాను ఎలా యూజ్ చేయాలి ఏంటి అని. ఓకే, సో నో ప్రాబ్లం, కంటిన్యూ చేయొచ్చు మనం. సో చూడండి, ట్రేడ్ ఏదైనా వ్యూ నేను మాట్లాడినా, లేకపోతే మీరు ఎవరి దగ్గరైనా విన్నా కానివ్వండి, ఓన్ బిలీఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఏదైనా స్ట్రాటజీస్ చెప్తే వాటిని బేస్ చేసుకొని మీరు ట్రేడింగ్ అనేది చేయకూడదు. యాక్చువల్గా నేను స్ట్రాటజీస్ ఏవైతే చెప్తున్నానో వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఒక షేర్ రెండు షేర్లో తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం, లేకపోతే పేపర్ ట్రేడింగ్ చేయటం, ఇలాంటివి చేయాలి. ఓకే, సో దట్ ఏంటంటే, సో ఈ స్ట్రాటజీ మనకి సెల్ఫ్గా ఎలా వర్క్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో అది గమనించండి. అలాగే ఇందులో నేను డిస్కస్ చేసే కంపెనీస్ అన్ని కూడా ఎగ్జాంపుల్స్ కోసం నేను చేస్తున్నాను, సో అది కూడా ఆలోచించండి. అలాగే మనకి ట్రేడింగ్ కూడా, ట్రేడింగ్ గురించి కూడా అందరూ చెప్తూ ఉంటారు, ట్రేడింగ్ మంచిది కాదు, లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్కే వెళ్ళాలి, లేకపోతే టెక్నికల్ ఎనాలిసిస్ ఎందుకు అసలు మనకి, మనమేం ట్రేడింగ్ చేయట్లేదు, సో ఇన్వెస్టింగ్కి టెక్నికల్ ఎనాలిసిస్ ఎందుకు అని. సో బేసికల్గా చెప్పాలంటే నేను కూడా ఇదే ధోరణిలో చాలా కాలం ఉన్నాను. సో నేను బేసికల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చి ఇలా స్టాక్ మార్కెట్ లో లెర్నింగ్ చేస్తున్న సమయం అది. సో నేను కూడా అలాగే అనుకున్నాను. బట్ మోర్ ఓవర్ మెయిన్ ఏంటంటే, జనరల్ గా పీపుల్, జనాలకి ఏదైనా అర్థం కాదనుకోండి, సో స్టాక్ మార్కెట్ అర్థం కాదనుకోండి, సో అది గ్యాంబ్లింగ్ అంటారు, సో అది మంచిది కాదంటారు. సో అవగాహన లేక జనాలకి ఇలాగా అంటూ ఉంటారు, టెక్నికల్ అనాలిసిస్ కానీ ట్రేడింగ్ కానీ మంచిది కాదని. బట్ మీరు, నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్తున్నంత మాత్రాన మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలి లేకపోతే ట్రేడ్ చేయాలని కాదు, మీరు ఆలోచించండి. ఓకే, సో నేను చేసింది ఏంటంటే, సో నేను కొన్ని టెక్నికల్ అనాలిసిస్, కొన్ని చార్ట్స్ నేను మొదలు పెట్టినప్పుడు చూసినప్పుడు ఏం జరిగిందంటే, సో ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీస్ కూడా కొంతకాలం కొన్ని ఫార్మేషన్స్ ని, ప్యాటర్న్స్ ని ఓబే చేయటం నేను చూశాను. సో ఎస్పెషల్లీ ఫస్ట్ స్టార్టింగ్ మూవింగ్ యావరేజెస్ కానివ్వండి, సో ఆ స్టాక్ అనేది ఎప్పుడు కూడా, ఆ కంపెనీ అనేది ఎప్పుడు మూవింగ్ యావరేజెస్ లెవెల్స్కి వచ్చినప్పుడు అక్కడ నుంచి కరెక్ట్ అవటమో, లేకపోతే మూవింగ్ యావరేజెస్ దగ్గరకు వచ్చినప్పుడు బౌన్స్ అవటమో, సో ఇలాంటివన్నీ నేను చూశాను. సో ఇంకా చాలా
చాలా ఆ టైం అనేది నేను స్పెండ్ చేశాను. సో టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలా వద్దా, లేకపోతే ట్రేడింగ్ అనేది మంచిదా చెడ్డదా అని దీని మీద చాలా వరకు నేను చాలా టైం వేస్ట్ చేశాను అని చెప్పుకోవచ్చు యాక్చువల్గా. సో ఈ డెసిషన్స్ తీసుకుంటాము. బట్ ఓవరాల్ నా వ్యూ ప్రకారం ఏంటంటే, ఎప్పుడైతే నేను టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నాను, సో ఫండమెంటల్స్ కి దానికి ఎటువంటి ఇబ్బందికరంగా నాకు టెక్నికల్ అనాలిసిస్ ఎప్పుడు కూడా అనిపించలేదు. ఈవెన్ నేను టెక్నికల్ అనాలిసిస్ ట్రేడింగ్ ఇవి చేసిన తర్వాత, టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్న తర్వాత ఫండమెంటల్ గా కూడా నాకు చాలా యూస్ఫుల్ అయింది. సో ఏది కూడా నేర్చుకున్నది ఏది కూడా వృధా పోదు, అది గుర్తు పెట్టుకోండి. సో బైఫర్ ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, తేడా చూపించకండి. ఓకే, ఇది టెక్నికల్ అనాలిసిస్ అను, ఇది ఫండమెంటల్ అనాలిసిస్ అను, దీనికి అవసరం లేదనో, అవసరం పడదనో అలా అనుకోకండి. డెఫినెట్లీ టెక్నికల్ అనాలిసిస్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో అది చూసే వ్యక్తి చూసే వాళ్ళ బట్టి ఉంటుంది. ఓకే, సో చూసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, అది అది ఆ విషయం మీకు క్లారిటీ ఇవ్వటం కోసం నేను చెప్తున్నాను. సో మీ వ్యూ కూడా ఉండాలి. ఇప్పుడు నేను ఏదైతే నేను మీకు చెప్పానో, సో ఇది కరెక్టా కాదా అని చెప్పి మీరు బ్యారాజ్ వేసుకోవాలి, మీరు ఆలోచించాలి ఇది కరెక్టా కాదా అని చెప్పి. సో దట్ అప్పుడు మీకు ఏదైతే అనిపిస్తుందో ఆ డైరెక్షన్ వైపు మీరు వెళ్తే కనుక అప్పుడు బాగుంటుంది. సో నేను అన్లైక్ నేను ఏదో మీకు చెప్పాను మీరు అందులో చేయాలి అన్నదానికి, నేను చెప్పినందుకు మీరు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలనో, నేను చెప్పినందుకు మీరు ట్రేడింగ్ చేయాలనో అలా ఆలోచించకండి. మీరు ఆలోచించుకోండి, ఆ తర్వాత డెసిషన్స్ తీసుకోండి. సో మీరు మైథాలజికల్ లెవెల్ గా చెప్పాలి అంటే, చూడండి మనం లక్ష్మి అంటాం, డబ్బులు మనకి లక్ష్మీదేవితో సమానం. సో దేవుడుగా మనల్ని కొలుస్తాము. సో లక్ష్మి ఎక్కడ ఉంటుంది, మహావిష్ణువు దగ్గర ఉంటుంది. సో మైథాలజికల్ గా చిన్న కనెక్షన్ చెప్తున్నాను అంతే. సో మహావిష్ణువు మనకి శేషపాన్పు పై పౌలిస్తాడు, అలాగే అతను గరుడ వాహనాన్ని కూడా యూజ్ చేస్తాడు. సో ఇక్కడ పాము అండ్ గరుడ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. పాము యాక్చువల్ గా చెప్పాలి అంటే మనకి షార్ట్ టర్మ్. సో పాము ఎలాగ ఫుడ్ని తీసుకుంటుంది, ఫుడ్ కోసం ఎక్కడ వెతుకుతుంది, గ్రౌండ్ లెవెల్లో వెతుకుతుంది. అంటే టెక్నికల్ గా స్పీకింగ్ ఏంటంటే, షార్ట్ టర్మ్ లో పాము మనకి గ్రౌండ్ లెవెల్లో మనకి ఫుడ్ని ఎతుకుతూ ఉంటుంది. అలాగే గరుడ మనకి గరుడ పై నుంచి మనకి స్కై నుంచి చూస్తూ ఉంటాడు. సో అది లాంగ్ టర్మ్ వ్యూ. సో ఈ రెండు కాంబినేషన్ మనకి ట్రేడింగ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, సో రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ అనాలజీ అర్థమైందో లేదో కానివ్వండి, నేను మాత్రం నేను చెప్పాలనుకున్న చెప్పాను. సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో స్నేక్ బిఏ స్నేక్ అండ్ బిఏ హాక్. ఓకే, సో హాక్ ఏం చేస్తుందంటే మనకి లాంగ్ టర్మ్ చాలా స్కైలో ఎక్కడి నుంచో మనకి గ్రౌండ్ లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుంది. అలాగే స్నేక్ కూడా మనకి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుంది. సో ఇది షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అనమాట ఈ రెండిటికి. సో ఈ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనేది నా అభిప్రాయం. సో ఇంకొక విషయం, ఎందుకు ట్రేడింగ్ మనకి యూస్ఫుల్ అవుతుంది అని అంటే గనక, ఇంతకుముందు కూడా దీని గురించి నేను డిస్కస్ చేశాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 20,000 25,000 30,000 అనుకుందాం. సో 30,000 వరకు ఓకే అనుకుందాం. సో ఈ రోజుల్లో చూసినట్లయితే 30,000 లో మనకి దగ్గర 20,000 మీరు ఎంత సేవ్ చేసినా ఏం చేసినా 20,000 మనకి సేవింగ్స్ లో ఎవ్రీ మంత్ మనకి ఖర్చుల్లోనే పోతా ఉంటాయి. ఓకే, సో ఈ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ మనీ కూడా మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో మనకి అమౌంట్ వి ఇన్వెస్టెడ్ మీద కూడా మనకి చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేశారనుకుందాం. సో మీరు లంసమ్ 1 lakh ఇన్వెస్ట్ చేయడానికి 10 lakhs ఇన్వెస్ట్ చేయడానికి డిఫరెన్స్ ఉంది. సో మీ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకోవాలన్నా మీకు క్యాపిటల్ అనేది చాలా అవసరం పడుతుంది. సో అలాంటప్పుడు కూడా మనకి ట్రేడింగ్ నుంచి వచ్చిన మనీ మనకి ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ లో కూడా మనం చేయొచ్చు. సో ఇది చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు. రాధాకృష్ణ దమానీ కానివ్వండి, లేకపోతే రాకేష్ జున్జున్వాలా కానివ్వండి, చాలా మంది ఈ స్ట్రాటజీని ఫాలో అవుతూ ఉంటారు. ఈ స్ట్రాటజీ ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా దీన్ని ఫాలో అవుతూ ఉంటాయి. సో మనం అనుకుంటాము, సో ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లాస్ట్ 3 ఇయర్స్ మనకి ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ ట్రేడింగ్ లో జనరేట్ చేసింది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. సో వాళ్ళు మనం ఎఫ్ఐఐస్ లేకపోతే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనుకుంటాం. సో ఎల్ఐసి మనకి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టరే, బట్ ఎఫ్ఐఐస్ కన్నా ఈ మార్కెట్స్ లో ఈ లాస్ట్ 3 ఇయర్స్ లో ఎక్కువ సంపాదించింది ట్రేడింగ్ నుంచి సంపాదించింది ఎల్ఐసి. ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో దాని గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సింది లేదు. సో అలాగే లార్జ్ ప్లేయర్స్ కూడా చాలా మంది ఫండమెంటల్ ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ కూడా ట్రేడింగ్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. సో వాళ్ళకి ట్రేడింగ్
టీమ్స్ ఉంటాయి. ఓకే, సో హెవీ హ్యూజ్ క్యాపిటల్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇవి చేస్తూ ఉంటాయి. ఎడెల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కానివ్వండి, లేకపోతే హెచ్ఎస్బిసి కానివ్వండి, అలా అందరూ ఆల్మోస్ట్ వాళ్ళందరూ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే బయటికి చెప్పరు. ఓకే, సో వాళ్ళందరూ కూడా ఈ రిటైల్ ఇన్వెస్టర్స్ ఏదైతే ట్రేడింగ్లో సంపాదించుకోవాలనుకుంటారో వాళ్ళ మనీ అంతా కూడా వీళ్ళు తీసేసుకుంటారు. సో ఇంకొకటి వర్డ్ ఆఫ్ కాషన్ గుర్తుపెట్టుకోండి. సో మీరు ఈ ట్రేడింగ్లో టెక్నికల్ అనాలిసిస్ మీద సరైన అవగాహన లేకుండా, గ్రిప్ లేకుండా కనుక ట్రేడింగ్లోకి వచ్చినట్లయితే డెఫినెట్లీ 100% షూర్ మీ మనీ అనేవి మీరు కోల్పోతారు. సో ఇది డ్రైవింగ్ ఏ కారు, సో కారు నేర్చుకుంటాం లాంటిది. సో కార్ అనేది మీరు నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మీరు రోడ్డు మీదకి వెళ్తే కనుక ఇవాళ కాకపోయినా రేపైనా మీకు యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. సో సేమ్ అప్లైస్ టు ద ట్రేడింగ్ యాజ్ వెల్. ఇంకొకటి, సో ఇంతకుముందు చాలాసార్లు నన్ను అడిగారు, సార్ మీరు ఇలాగ టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా మీరు ఏదైనా పెయిడ్ సర్వీస్ పెట్టి కాల్స్ ఎందుకు ఇవ్వకూడదు అని. సో చూడండి, ఒక ముగ్గురికి నేను బై సెల్ లెవెల్స్ చెప్పాను అనుకోండి. ఓకే, సో ముగ్గురికి సేమ్ లెవెల్స్ నేను చెప్పాను. సో ముగ్గురు కూడా డిఫరెంట్ ప్రాఫిట్స్, ఒకరు లాసు ఒకరు ప్రాఫిట్, ఒకరు సేమ్ స్క్వేర్ ఆఫ్ ఏదైతే పొజిషన్ లో బై చేశారో అక్కడే సెల్ చేసేయటం ఇలా చేస్తారు. ఎందుకంటే ముగ్గురికి నేను సేమ్ లెవెల్స్ చెప్పినా కానివ్వండి, ముగ్గురు యొక్క ప్రాఫిట్స్ సేమ్ గా ఉండవు. ఎందుకంటే 80% ఆఫ్ ద ట్రేడింగ్ ఈజ్ ఆన్ సైకాలజీ. ఓకే, సో ట్రేడింగ్ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది, 20% ట్రేడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఇలాంటి కాల్స్ అనేవి ఇవ్వడానికి ఇష్టపడను. ఓకే, ఓకే, సో మనం ఇప్పుడు లెసన్ లోకి కంటిన్యూ అవుదాము. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నేను డిస్కస్ చేసినట్లు ఫస్ట్ నేను ఈ టాపిక్ డిస్కస్ చేస్తాను. సో ట్రెండ్ ని ఎలాగ మనం ఐడెంటిఫై చేయాలి, సో ట్రెండ్ ఎలాగ మనం ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూడండి. సో అందరూ క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదా, సో నా స్క్రీన్ కూడా మీరు చూడగలుగుతున్నారా, ఇక్కడ టీసీఎస్ ఉంది మనకి. ఓకే, ఇక్కడ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ యొక్క చార్ట్ ఉంది. సో అది మీకు విజిబుల్ గా ఉందో లేదో ఒకసారి నాకు కన్ఫర్మ్ చేసి చెప్పండి చార్ట్ లో. క్లియర్, ఓకే ఓకే సందీప్ గారు. ఓకే, సో ఫస్ట్ టాపిక్ అండర్స్టాండింగ్ ద చార్ట్స్ అండ్ ట్రెండ్స్. ఓకే, సో మీరు మీకు ఆల్రెడీ తెలుసు కదా ఇది. ఓకే, సో ఇది in.investing.com. సో ఇక్కడ చూడండి, ఇది వన్ డే చార్ట్. ఓకే, టీసీఎస్ మనకి మీ అందరికీ ఇది ఎలాగ ఈ వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలి అనే ఒక ఐడియా ఉందనుకుంటున్నాను నేను. ఓకే, సో ఇది చూడండి, ఈ ట్రెండ్ ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉన్న ట్రెండ్, సో ఒక సింపుల్ గా లేకపోతే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దాం. ఓకే, సో సో టెక్నికల్ అనాలిసిస్ ఎందుకు మనం స్టడీ చేయాలి అంటే కనుక, సో టెక్నికల్ అనాలిసిస్ షార్ట్ టర్మ్ లో జరుగుతున్న మూమెంట్స్ ని మనకి అందిస్తుంది. సో ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, సో షార్ట్ టర్మ్ లో ప్రైస్ యొక్క మూమెంట్స్ ని మనం కనుక క్యాచ్ చేసినట్లయితే, సో ట్రేడింగ్ వల్ల మనకి లాభం పొందుతాము. సో ఈ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషన్స్ ని టెక్నికల్ అనాలిసిస్ మనకి డిపిక్ట్ చేస్తాయి. సో ఇది ఇవాళ ఉన్న స్టడీ కాదు, సో చాలా కాలం నుంచి ఉన్న స్టడీ ఇది. ఓకే, సో
ఒక మార్కెట్ లో మనం ఇది స్టాక్ మార్కెటే కాదు, ఏ మార్కెట్స్ లో అయినా కానివ్వండి, సో ఒక షార్ట్ టర్మ్ లో జరుగుతున్న ఎమోషన్స్ ఏంటి, లేకపోతే షార్ట్ టర్మ్ లో జరుగుతున్న అడ్వాన్స్మెంట్స్ ఏంటి, దీని యొక్క స్టడీని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. ఓకే, సో త్రీ ఫార్మ్స్ ఆఫ్ మనకి మెయిన్ గా చూడండి, స్టాక్ అనేది మూమెంట్ ఎలా ఉంటుందంటే, సో ఇలాగా ఒక అప్ ట్రెండ్, ఓకే ఓకే, ఆ తర్వాత ఇది అప్ ట్రెండ్, ఆ తర్వాత కన్సాలిడేషన్, ఓకే, ఆ తర్వాత డౌన్ ట్రెండ్, ఆ తర్వాత కన్సాలిడేషన్, ఆ తర్వాత సో ఇది అంటే అన్నిసార్లు ఇదే ప్రాసెస్ లో ఇలాగే జరుగుతుందా అనేది కాదు. ఓకే సార్, చార్ట్ కనిపించట్లేదు, ఇలా జరుగుతుందని కాదు. సో ఇవి డిఫరెంట్ ఫేజెస్, మార్కెట్ బిహేవ్ చేస్తున్న డిఫరెంట్ ఫేజెస్ అన్నమాట. సో ఇది అప్ ట్రెండ్, సో ఇది కన్సాలిడేషన్. సో ఏ ఫేజ్ లో ఉన్నదో మనం చూడాలి, కన్సాలిడేషన్, ఆ తర్వాత డౌన్ ట్రెండ్, ఓకే, ఆ తర్వాత అగైన్ కన్సాలిడేషన్, ఆ తర్వాత మళ్ళీ అప్ ట్రెండ్ అన్నమాట. సో పర్టిక్యులర్ స్టాక్ ఇప్పుడు ప్రస్తుతానికి అప్ ట్రెండ్ లో ఉందా, లేకపోతే ప్రీవియస్ అయినా కానివ్వండి, ప్రస్తుతమైన కానివ్వండి, అప్ ట్రెండ్ లో ఉందా, లేకపోతే కన్సాలిడేషన్ లో ఉందా, లేకపోతే డౌన్ ట్రెండ్ లో ఉందా అనేది మనం ఐడెంటిఫై చేయగలగాలి. సో ఈ స్టాక్ మనం ఇలాగా ఇప్పుడు ప్రస్తుతానికి చూద్దాము. సో చార్ట్ క్లియర్ గా లేదన్నారు, చార్ట్ ఒకసారి చూడండి క్లియర్ గా ఉందో లేదో చూద్దాము. ఓకే, ఒకసారి క్లియర్ గా, ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇది టీసీఎస్ వన్ డే చార్ట్. ఓకే, సో ఈ కింద ఉన్నది వాల్యూమ్స్, సో ఏ రోజైతే వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయో, ఏ రోజు వాల్యూమ్స్ ఎలా ఉన్నాయో అనేది ఇక్కడ మనకి వాల్యూమ్ లో కనపడుతుంది. ఇది వన్ డే చార్ట్స్ క్యాండిల్స్. ఓకే, సో క్యాండిల్ గురించి కూడా మనం అండర్స్టాండింగ్, మీరు క్యాండిల్ ఒకసారి ఇంతకు ముందు కూడా నేను డిస్కస్ చేశాను క్యాండిల్స్ గురించి, సో ఒకసారి అది కూడా చూస్తాను మీకు. సో ఇది క్లియర్ గా ఉందా? ఓకే, సో క్లియర్ గా లేకపోతే మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. సో ఇది చూడండి, ఇది రియల్ బాడీ, క్యాండిల్ యొక్క రియల్ బాడీ, ఇది విక్స్. ఓకే, ఇది విక్స్. ఓకే, సో అలాగే ఇది రెడ్ క్యాండిల్. ఓకే, సో అలాగే ఇది విక్స్. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ అన్నమాట ఇది. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్ గా రాస్తాను, ఇది ఓపెనింగ్ ప్రైస్. సో ఆ రోజు ఏం జరిగిందంటే, పర్టికులర్ స్టాక్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, సో ఈ ఓపెనింగ్ ఇక్కడ అయింది, క్లోజ్ అనేది ఇక్కడ అయింది, ఈ ప్రైస్ అనేది క్లోజింగ్ అనేది ఈ పైన అయింది అన్నమాట. సో అదే ఆ రోజు మాక్సిమం, అంటే ఆ రోజు ఇంకా పైకి వెళ్ళింది స్టాక్ అనేది, ఆ రోజు ఇంకా పైకి వెళ్ళింది. సో అది మాత్రం మనకి విక్స్ అన్నమాట. ఓకే, సో విక్స్ టెయిల్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, WICKS విక్స్. సో ఈ రోజు జరిగింది ఏంటంటే, ఇక్కడ ఓపెన్ అయింది, పర్టికులర్ కంపెనీ అనేది ఇక్కడ ఓపెన్ అయింది, ఆ రోజు ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది అన్నమాట. కానీ ఆ రోజు ఓపెన్ అయిన తర్వాత అది 9:50 నుంచి 3:30 లోపు కిందకు కూడా వచ్చింది. సో కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది అన్నమాట, అలాగే ఇంకా పైకి వెళ్ళింది కానీ అక్కడ క్లోజ్ అవ్వలేదు. ఓకే, సో ఇది సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే, ఇది ఓపెనింగ్ అయింది,
క్లోజ్ అయింది. ఇది మాక్సిమం అనమాట, ఆ రోజు మూమెంట్ మాక్సిమమ్. సో ఇది మినిమం మూమెంట్. సో ఈ రెండింటిని కలిపి రేంజ్ అంటారు. ఈ ఫేజ్ మొత్తం కూడా ఆ రోజు ఇదంతా కూడా రేంజ్ అంటారు దీన్ని. ఓకే, సో ఈ కంప్లీట్ మూమెంట్ ఆ రోజు వచ్చిందని రేంజ్ అంటారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓపెనింగ్ చూడండి, ఓపెనింగ్ మనకి 10 రూపీస్ ఓపెనింగ్ అనుకుందాము. సో క్లోజింగ్ వచ్చేసి మనకి 15 రూపీస్ అనుకుందాము. బట్ అదే ఆ రోజు, కానీ ఏం జరిగిందంటే ఆ కంపెనీ అనేది, పర్టికులర్ కంపెనీ అనేది 17 వరకు కూడా వెళ్ళింది. ఓకే, ఓకే, సో 17 వరకు కూడా వెళ్ళింది. అలాగే 8 రూపీస్ కూడా వెళ్ళింది అనమాట. ఓకే, ఇది 8 రూపీస్ కూడా వెళ్ళింది. ఓకే, సో ఇది మూమెంట్ అనమాట. సో ఓపెనింగ్ ప్రైస్, ఆ తర్వాత క్లోజింగ్ ప్రైస్. ఓకే, సో ఆ రోజు ఓపెనింగ్ 10 రూపీస్కి ఓపెన్ అయింది. సో క్లోజింగ్ 15 రూపీస్కి అయింది. సో ఓపెనింగ్ కన్నా క్లోజింగ్ ఎక్కువ ఉంది కాబట్టి అది గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. సో అలాగే విక్స్ కూడా ఆ రోజు 15 రూపీస్ మాత్రమే కాదు, ఇంకా పైకి వెళ్ళింది. సో 17 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. సో అది విక్స్ ఫామ్ లో మనం దీన్ని నోట్ చేస్తాం మనం. అలాగే 10 రూపీస్ ఓపెన్ అయినప్పుడు కిందకు కూడా వెళ్ళింది. సో ఆ రోజు అది మూమెంట్ దాని కింద కూడా వెళ్ళింది. సో 8 రూపీస్కి వెళ్ళింది. సో ఇది విక్స్ అనమాట. సో ఈ కంప్లీట్ బాడీని రేంజ్ అంటారు. ఓకే, సో సిమిలర్ టైప్ ఇక్కడ కూడా. సో ఇక్కడ ఓపెనింగ్ ప్రైస్ ఇది. సో ఆ రోజు ఇక్కడ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఓపెనింగ్ 10 రూపీస్ అనుకుందాము. ఓకే, అలాగే ఇది క్లోజ్. సో క్లోజ్ 8 రూపీస్ క్లోజ్ అయింది. ఓకే, సో బట్ అదే రోజు ఏం జరిగిందంటే ఇంకా కిందకు కూడా వెళ్ళటం జరిగింది. సో ఆల్మోస్ట్ 7 రూపీస్ కూడా వెళ్ళింది. ఓకే, అండ్ హై కూడా ఆ రోజు మనకి దగ్గర 12 రూపీస్ దాకా హై కూడా వెళ్ళింది. సో ఇది బేసికల్ గా ఒక ఓపెన్ కన్నా క్లోజ్ ఎక్కువ ఉంటే అది గ్రీన్ క్యాండిల్ అవుతుంది, అలాగే ఓపెన్ కన్నా క్లోజ్ తక్కువ ఉంటే అది రెడ్ క్యాండిల్ అవుతుంది. సో ఇది విక్స్. సో దీని గురించి మనందరికి ఐడియా ఉంది. సో నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తాను నేను. ఓకే, సో ఇది చార్ట్. సో ఇక్కడ మీరు చూడండి చార్ట్ లో ప్లీజ్ మ్యూట్. మళ్ళీ ఎవరో మీ యొక్క మైక్రోఫోన్స్ సందీప్ గారు మ్యూట్ చేయండి. కేశవ్ మ్యూట్. సో ప్లీజ్ మ్యూట్ చేయండి అందరూ కూడా మీ మైక్రోఫోన్స్ అన్ని కూడా. ఓకే, ప్లీజ్ మ్యూట్ చేయండి. ఓకే, నౌ హోప్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. సో ఇది చూడండి మూమెంట్ ఇక్కడ. సో ఇది మనకి క్లియర్ గా కనిపిస్తుంది టీసీఎస్ అప్వర్డ్. సో ఇది అప్వర్డ్. ఓకే, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సో అప్ ట్రెండ్ కన్సాలిడేషన్, ఆ తర్వాత డౌన్ ట్రెండ్ కన్సాలిడేషన్ అని. ఓకే, సో మీటింగ్ నడుస్తుంది 80 మినిట్స్. సో క్లియర్ గా మనకి ఇక్కడ తెలుస్తుంది చూడండి. సో ఇది అప్ ట్రెండ్. ఓకే, సో అలాగే ఆ తర్వాత అప్ ట్రెండ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇది డౌన్ ట్రెండ్. ఓకే, సో ఆ తర్వాత కన్సాలిడేషన్, ఇదంతా కన్సాలిడేషన్ పీరియడ్. ఓకే, సో ఇక్కడ కొద్దిగా కన్సాలిడేషన్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కూడా కంపెనీ అనేది మళ్ళీ అప్ మూమెంట్. ఇక్కడ చూడండి షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ ఇది. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ చూడండి అప్ ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అయింది. ఓకే, సో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ప్రైసెస్ అనేవి మళ్ళీ డౌన్ టర్న్ అనేది రావటం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకి మూమెంట్ అనేది ఉంటుంది. సో మనకి ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ట్రెండ్స్ వల్ల మనకి ఏం జరుగుతుందంటే మనం ఆ కంపెనీని రైడ్ చేయొచ్చు. సో బై చేసి ఏ లెవెల్స్ లో బై చేయాలి, ఏ లెవెల్స్ లో సేల్ చేయాలి, అలాగే కన్సాలిడేషన్ లో ఏం చేయాలి, ఈ మూడు ఫేజెస్ లో ఏం చేయాలో మీకు చెప్తాను. సో అప్ ట్రెండ్ లో ఏం చేయాలి, అలాగే అప్ ట్రెండ్ లో మాక్సిమం ప్రాఫిట్ మనకి ఎప్పుడు వస్తుంది, అలాగే మనం డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కంపెనీ మనం ఏం చేయాలి, అలాగే సైడ్ వేస్ మూమెంట్ లో మనం ఆ కంపెనీ ఏం చేయాలి అనేది కూడా నేను ఇప్పుడు మీతో డిస్కస్. సో అర్థమైంది కదా, సో ఎక్కడెక్కడ అప్ ట్రెండ్ ఉందో, ఎక్కడెక్కడ డౌన్ ట్రెండ్ ఉందో,
ఓకే. సో అప్ ట్రెండ్ ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే కనుక చూడండి, ఇది అప్ ట్రెండ్. సో ఇక్కడ ఏంటంటే హయ్యర్ హైస్ అన్నమాట. సో కంపెనీ అనేది స్టాక్ అనేది హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, సో ఈ పీరియడ్ చూద్దాం మనం. రఘు గారు ఇక్కడ చూడండి, స్టాక్ ఇది సైడ్ వేస్, ఆ తర్వాత ఇక్కడ డౌన్ అయింది, మళ్ళీ పెరిగింది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఇక్కడ కొంచెం డౌన్ అయింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్. ఓకే, సో ఈ ఈ ఐడియా ఇది మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ నేను ఒక సింపుల్ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను. సో ఇవన్నీ టచ్ అవుతాయి. సో ఇది ట్రెండ్ లైన్ అనుకుందాం మనం. రాఘవేంద్ర గారు, ఇక్కడ చూడండి, ఇది ఒక లో. ఓకే, సో ఈ లో చూడండి, ఇక్కడ హైలైట్ చేస్తాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ లో, ఆ తర్వాత ఈ లో, ఆ తర్వాత. ఓకే, సో ఈ మూడు లోస్ ని చూడండి, ఈ మూడు లోస్ ఎలా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటో. ఈ లో కన్నా ఈ లో హై, ఈ లో కన్నా ఈ లో హై. సో దీన్ని హయ్యర్ హైస్ అంటారు. హయ్యర్ లోస్. ఓకే, సో ఇవి హయ్యర్ లోస్. అలాగే ఈ హై ఉంది చూసారా. సో ఇది కూడా మనకి ఈ పర్టికులర్ ఇది ఒక హై, ఇది ఒక హై, ఆ తర్వాత ఇది ఒక హై. సో ఇది హయ్యర్ హైస్ అన్నమాట. హయ్యర్ హైస్, హయ్యర్ లోస్. సో ఈ లో కన్నా ఈ లో పైన పై లెవెల్స్ లో ఉంది, ఈ లో కన్నా ఈ లో పై లెవెల్స్ లో ఉంది, అలాగే ఈ హై కన్నా ఈ హై పై లెవెల్స్ లో ఉంది. సో ఇది, సో ఇక్కడ ఇంకొకసారి మీరు ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ కూడా మీరు చేసుకుంటే ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పాయింట్, ఆ తర్వాత ఇది ఒక పాయింట్. సో ఈ హై కన్నా ఈ హై ఎక్కువ, ఈ హై కన్నా ఈ హై ఎక్కువ, ఈ హై కన్నా ఈ హై ఎక్కువ. సో దీన్ని హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ అంటారు. ఓకే, సో అది, సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే స్టాక్ అనేది అప్ ట్రెండ్ లో ఉంది. ఓకే, అలాగే ఈ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కంపెనీస్ లో మనం గో, మనం లాంగ్ వెళ్ళాలి. ఓకే, సో ఇంకొకసారి ఈ డయాగ్రామ్ మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తారు. సో ఈ అప్ ట్రెండ్ లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ సపోర్ట్స్ దగ్గర మనం బై చేయాలి. ఓకే, ఓకే, సో ఇవి బయింగ్ పాయింట్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి బయింగ్ పాయింట్స్. సో ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేయటం, ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేయటం, ఇక్కడ బై చేసి ఈ కన్సల్టేషన్, లేకపోతే ఇక్కడ ఇదంతా కొద్దిగా అప్వర్డ్ కన్సల్టేషన్. సో ఇక్కడ బై చేసి ఇక్కడ ఎక్కడైనా సెల్ చేసి మళ్ళీ ఇక్కడ బై చేసి ఈ పైన మనం సెల్ చేయాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఎలా చేయాలో నేను చెప్తాను ఇదే వీడియోలో. సో కొద్దిగా వెయిట్ చేయండి. సో ఇక్కడ మనం సెల్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దేని బేసిస్ మీద ఇలా చేయాలి అంటే కనుక చూడండి, అప్ ట్రెండ్ లో ఉన్న కంపెనీస్ జనరల్ గా మనం చేయాల్సింది ఏంటంటే అప్ ట్రెండ్ లో ఉన్న కంపెనీస్ ని మనం బై చేయాలి. ఓకే, సో బై ఆన్ ద డిప్స్ అన్నమాట. సో గో లాంగ్ ఆన్ ద అప్ ట్రెండ్. సో ఇక్కడ మనం చేయాల్సిన ఈ అప్ ట్రెండ్ లో మనం చేయాల్సింది ఏంటంటే బై చేయాలి. ఓకే, సో బయింగ్ చేయాలి. సో బయింగ్ చేసి మనం ఎక్కడ బై చేయాలి అంటే బై ఆన్ ద డిప్స్ అన్నమాట. సో ఈ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ డిప్స్ లో మనం బై చేసి, సో సెల్ ఆన్ ద హైస్ లో మనం సెల్ చేయాలి. ఓకే, సో ఈ కంపెనీస్, సో ఇది మనకి ఎలా తెలుస్తుంది, ఈ ఇలాగ మనం ఎలా చేయాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనేది మీకు నేను చెప్తాను. సో ఓకే, సో ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎలాగ ఇక్కడ మనం బై చేయాలి, సెల్ చేయాలి అనేది మనం డిస్కస్ చేయాలి. ఓకే, సో ఇంకొకసారి మీకు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో కొద్దిగా చెప్తాను. సో ఇక్కడ చూద్దాము. సో ఇది మనకి ట్రెండ్. ఓకే, సో ఇది టిపికల్ గా ట్రెండ్ అని
అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనం సపోర్ట్ లైన్స్ డ్రా చేసినట్లయితే కనుక, సో ఇది అప్ ట్రెండ్. ఓకే, సో ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేయటం, ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేయటం, ఇక్కడ బై చేసి ఇక్కడ సెల్ చేయటం. సో సేమ్ అప్లైస్ మనకి. సో బేరిష్ ట్రెండ్ లో కూడా మనకి డౌన్వర్డ్ ట్రెండ్ ఉంటుంది. సో డౌన్వర్డ్ ట్రెండ్ లో మనం అప్పర్ లెవెల్స్ లో ఎప్పుడు కూడా మనం అప్పర్ లెవెల్స్ లో మనం సెల్ చేసి లోవర్ లెవెల్స్ లో మనం బై చేసుకోవాలి. సో అది కూడా ఒకసారి మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ చూద్దాం లోవర్ లెవెల్స్ స్టాక్ ఒక లోవర్ లెవెల్స్ ఎలా ఫామ్ చేస్తుందో చూద్దాం. సో ఇలా డౌన్ వస్తుంది, ఓకే, ఇలా డౌన్ ఫాల్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ రైజ్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ డౌన్ అవుతుంది, సో మళ్ళీ రైజ్ అవుతుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, సో మళ్ళీ రైజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం. సో ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. సో ఇది ట్రెండ్ లైన్. సో ఇక్కడ చూడండి, ఈ ఇది లో, సో ఈ లో కన్నా ఈ లో చిన్నది, ఈ లో కన్నా ఈ లో చిన్నది, అలాగే ఈ హై కన్నా ఈ హై చిన్నది, ఈ హై కన్నా ఈ హై చిన్నది అనమాట. సో హైయర్ లో వీటిల్నే మనకి లోవర్ హైస్ లోవర్ లోస్ అంటారు. సో ఇది మనకి డౌన్ ట్రెండ్ అనమాట. సో ఈ ఇదైతే ఎక్కడైతే ఈ రెసిస్టెన్స్ వస్తుందో స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే ఇది రెసిస్టెన్స్ లెవెల్ వస్తుందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనం సేల్ చేస్తాము. సో లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు మళ్ళీ బై చేస్తాం, మళ్ళీ సేల్ చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ సేల్ చేస్తాం. ఓకే, సో ఎలాగా ఈ ప్రక్రియ ఎలా చేయగలుగుతాము అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో కొంత టైంలో. అలాగే ఇక్కడ కన్సోలిడేషన్ లో ఏం చేయాలో చెప్తాను మీకు. ఓకే, ప్లీజ్ భరత్ గారు, ప్రవీణ్ గారు మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు మ్యూట్ చేశారండి భరత్ గారు. ఓకే, అలాగే ఎవరు, ఓకే ప్లీజ్ మ్యూట్ చేయండి అందరూ. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక కంటిన్యూ చేయొచ్చా? ఓకే, సో అందరూ మ్యూట్ చేశారా అండి? ఓకే ఓకే, ప్లీజ్ మ్యూట్ చేయండి. సో ఎందుకంటే మీరు ఎలాగో మీరు మాట్లాడినా నాకు వినిపించదు, సో మిగిలిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. సో మీరు నేను మాట్లాడుతున్న మీరు మాట్లాడేది నాకు ఏది వినిపించదు. ఓకే, సో అది గమనించండి. సో సింపుల్ గా నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో కన్సోలిడేషన్ లో ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ లైన్, ఇది ఇది సపోర్ట్ లైన్. సో ఇక్కడ స్టాక్ అనేది, సో ఇలా ఒక జోన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో సేమ్ ఒకే జోన్ లో, ఈ జోన్ లోనూ కొంతకాలం ఇదే జోన్ లో మనకి ట్రావెల్ చేస్తూ ఉంటుంది, అంటిల్ అన్లెస్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ అయినట్లయితే. ఓకే, సో ఇక్కడ కూడా మనకి అంతే సింపుల్, మనకి ఇక్కడ సపోర్ట్ దగ్గర మనం బై చేస్తాము, సో రెసిస్టెన్స్ దగ్గర మనం సేల్ చేస్తాము. సపోర్ట్ దగ్గర బై చేస్తాం, రెసిస్టెన్స్ దగ్గర సేల్ చేస్తాం, సపోర్ట్ దగ్గర బై చేస్తాం, రెసిస్టెన్స్ దగ్గర సేల్ చేస్తాం. సో అర్థమైంది కదా మీరు ఇప్పుడు ఫాలో అవ్వాల్సింది. ఓకే, సో ఇది మనం ఫాలో అవ్వాల్సిన పద్ధతి మీరు ఏదైనా కానీ. ఓకే, నవీన్ గారు గో టు మేనేజ్ పార్టిసిపెంట్స్ అండ్ మ్యూట్ ఆల్. ఓకే, మేనేజ్ పార్టిసిపెంట్స్. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే ఓకే, సో అందరూ ఇప్పుడు మ్యూట్లో ఉన్నారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్.
ఓకే, సో ఒక బేసిక్ ఐడియా వచ్చింది కదా ఏం చేయాలి అనేది. సో ఇప్పుడు నేను మనకి మెయిన్ ఇంపార్టెంట్ అది దాని గురించి నేను డిస్కస్ చేస్తాను ఇప్పుడు మీతో. ఓకే, సో ఇది ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ గురించి నేను మాట్లాడతాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా ఇంపార్ట్ ఈ టెక్నికల్ అనాలిసిస్ లో మేజర్ రోల్ చేస్తుంది, మేజర్ రోల్ కంట్రిబ్యూట్ చేస్తుంది అంటే సింగిల్ థింగ్ అడిగితే కనుక అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే. సో వితౌట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం ఏది కూడా చేయలేము, ఏమి చేయలేము. సో వితౌట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మన అనాలిసిస్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో మీరు ప్యాటర్న్స్ని కానివ్వండి, ఫార్మేషన్స్ కానివ్వండి, ఇవి ఏవైనా కానీ మీరు ట్రాక్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఎలాగ డ్రా చేయాలి, ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. సో సింపుల్ గా ఉండేది ఇక్కడ చూడండి. సో ఇది టీసీఎస్ ఇప్పుడు లేటెస్ట్ గా అనేది మీరు అనుకోవచ్చు. సో ఇది సింపుల్ లైన్. సో ఇక్కడ మీరు యాక్చువల్ గా చెప్పాలంటే మనకి పర్ఫెక్ట్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మనకి పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ గా చెయ్యాలి అంటే కనుక విక్స్ ని బ్రేక్ చేయొచ్చు మీరు. సో ఈ పర్టికులర్ విక్స్ ఉంది కదా, సో ఈ విక్స్ ఇందాక మనం డిస్కస్ చేసాం, ఈ విక్స్ ని బ్రేక్ చేయొచ్చు మీరు, బట్ క్యాండిల్ స్టిక్ ని బ్రేక్ చేయకూడదు. ఓకే, సో బట్ స్టిల్ ఏంటంటే ఒక 3-4 క్యాండిల్ స్టిక్స్ ని మనం జాయిన్ చేస్తున్నప్పుడు ఒక 1 or 2 క్యాండిల్ స్టిక్స్ ని మనం బ్రేక్ చేస్తే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, సో అది మీకు ఎక్స్పీరియన్స్ లో వస్తుంది. ఓకే, సో ఇక్కడ పర్టికులర్ ఏరియాలో మనకి ఒక జోన్ లో ఉన్న 2-3 క్యాండిల్స్ మనం బ్రేక్ చేసాం, ఓన్లీ ఒక జోన్ లో ఉన్నదాన్ని మాత్రమే మనం బ్రేక్ చేసాం. సో ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. సో ఇది ఒక సపోర్ట్ లైన్. సో సపోర్ట్ లైన్ ఎలా డ్రా చేసామంటే మనం 1, 2, 3, 4 ఆల్మోస్ట్ 4 పాయింట్స్ ని మనం జాయిన్ చేసాము. సో ఇది ఒక సపోర్ట్ లైన్ అనేది అయ్యింది. సో ఇదే ప్రకారం మీరు వీక్లీలోకి వెళ్ళారనుకోండి, సో వీక్లీలో ఇది విక్స్ ఫామ్ అయిపోతుంది. అది కూడా మీకు నేను చూపిస్తాను. సో అందుకని చెప్పి ఒక చోట మీరు బ్రేక్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి వీక్లీలోకి వెళ్ళాము. సో ఇక్కడ వీక్లీలోకి వెళ్ళినప్పుడు మనకి ఏమైంది, ఈ విక్స్ మాత్రం ఉన్నాయి ఇక్కడ. సో అంటే మనం ఇప్పుడు వీక్లీలో చార్ట్ కనుక మనం డ్రా చేసినట్లయితే మనం విక్స్ ను మాత్రమే బ్రేక్ చేసాం. ఓకే, సో మనం క్యాండిల్స్ ని బ్రేక్ చేయలేదు. సో అందుకని చెప్పి సో అది మనం ఇక్కడ చూసాము. సో ఇక్కడ చూడండి 1, 2, 3, 4 సో 4 పాయింట్స్ ని మనం జాయిన్ చేసాం. జనరల్ గా చెప్తారు మోర్ దెన్ 2 పాయింట్స్ అంటారు. సో నా ప్రకారం అట్లీస్ట్ 3 పాయింట్స్ కనుక మనకి ఉంటే కనుక అది మంచి లెవెల్ అనేది అవుతుంది. సో వేరియస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ గురించి చెప్తాను. ఓకే, ఫస్ట్ ఈ సపోర్ట్ మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఇది సపోర్ట్. సో అలాగే రెసిస్టెన్స్ కూడా నేను డ్రా చేస్తాను. చూడు, కొద్దిగా జూమ్ అవుట్ చేద్దాము చార్ట్. సో ఇక్కడ రెసిస్టెన్స్ ని కనుక డ్రా చేసినట్లయితే కనుక సో సమ్వేర్ ఇలాగ మనకి రెసిస్టెన్స్ రావచ్చు. ఓకే ఓకే, సో ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం 1, 2, 3, 4 సో 4 టైమ్స్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసాం. సో ఇది క్లియర్ గా వినండి. సో చూడటానికి ఇలా సింపుల్ గానే ఉంటుంది, బట్ ఈ మన అనాలిసిస్ అంతా కూడా ఈ దీని మీదే బేసిస్ అయి ఉంటుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీదే మనకి బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూసాం కదా మనం 1, 2, 3, 4 పాయింట్స్ మనకి సపోర్ట్ గా వచ్చింది, ఇక్కడ 1, 2, 3, 4 పాయింట్స్ మనకి రెసిస్టెన్స్ గా వచ్చింది. ఓకే, సో అలాగే ఇది ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. కొద్దిగా బ్యాక్ వెళ్దాము. సో ఇక్కడ కొంచెం బ్యాక్ వెళ్ళి ఇక్కడ కూడా మనం ట్రై చేద్దాము ఏం జరుగుతుందో. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ కూడా మనం డ్రా చేద్దాము. సో ఇది అప్వర్డ్ స్లోపింగ్ లైన్. ఓకే, సో సమ్వేర్ లైక్ దిస్. ఓకే, సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇదే ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఇంటర్ రిలేటెడ్ ఇంకొక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఇక్కడ ఫామ్ అయింది. స్మాల్ ట్రేడింగ్ జోన్ లోకి వచ్చేసింది స్టాక్ అనేది. ఇక్కడ చూడండి ఒక స్మాల్ ట్రేడింగ్ జోన్, ఇది కన్సాలిడేషన్. సో ఈ కన్సాలిడేషన్ పీరియడ్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, సో వితిన్ ద జోన్ మనకి వితిన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ మనకు కన్సాలిడేషన్ అనేది ఏర్పడింది. ఓకే, సో అది కూడా చూడండి. సో ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే,
సో ఈ రెండు బేసిస్ మీద ఇక్కడ కొద్దిగా మనం స్టడీ చేద్దాము. సో ఈ రెండు కూడా మీకు అర్థమైనట్లు ఉన్నాయి కదా. సో సపోర్ట్ ఎలా డ్రా చేశాను నేను, రెసిస్టెన్స్ ఎలా డ్రా చేశాను. సో ఈ ఫస్ట్ ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ చేంజ్ చేస్తాను నేను. మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటేనే మెసేజ్ చేయండి ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఈ బ్లూ లైన్లో ఉన్న యొక్క ఈ బ్లూ లైన్స్లో ఉన్న యొక్క ఫార్మేషన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ బ్లూ లైన్స్లో ఎలాగ మనకి బిహేవియర్ అనేది ఉందో సో ఇక్కడ చూద్దాం. సో ఇలాగా ఒకసారి ఇందులో ఈ జోన్లోకి వచ్చింది, సో ఈ ఛానల్లోకి వచ్చింది. సో వన్ ఒకసారి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అయింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ జరిగింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ ఉన్న క్యాండిల్ స్టిక్స్ నేను ఒకసారి మీకు చెప్తాను. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత మూమెంట్ చూసారు కదా మనకి. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి మూమెంట్ అనేది ఇచ్చింది. సో ఆల్మోస్ట్ మనకి లెవెల్స్ 2100 దగ్గర నుంచి 2250 లెవెల్స్ దాకా మనకి ఆఫ్టర్ బ్రేక్అవుట్ అనేది ట్రావెల్ అయింది. ఓకే, సో ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక రేంజ్ లోకి వచ్చింది సార్. ఇక్కడ డ్రాప్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇలాగ మళ్ళీ ఈ రేంజ్ లోకి వెళ్ళింది. సో ఒక్కసారి ఈ రేంజ్ ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఈ రేంజ్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. సో ఆ తర్వాత మనకి ఆల్మోస్ట్ ఇదంతా కూడా మనకి ఆల్మోస్ట్ నెగిటివ్ లోకి వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ వరకు వెళ్ళింది. సో ఇక్కడ బ్రేక్ డౌన్ నుంచి చూసినట్లయితే మనకి 2100 నుంచి దగ్గర దగ్గర 1920 లెవెల్స్ కి వెళ్ళటం జరిగింది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి చూడండి 1930 లెవెల్స్ 1900 అనుకోండి, ఆల్మోస్ట్ 180 పాయింట్స్ మనకి ఇక్కడ కూడా డౌన్వర్డ్ అనేది జరిగింది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, సో సపోర్ట్ ని కానివ్వండి రెసిస్టెన్స్ ని కానివ్వండి ఐదర్ డైరెక్షన్ లో బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ చేస్తే కనుక, సో అక్కడ నుంచి మనకి స్టాక్ అనేది ఫాల్ అవటానికి కానివ్వండి రేజ్ అవటానికి కానివ్వండి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఈ ఛాన్సెస్ ని మనం ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, సో ఎలాగ ఈ ఛాన్సెస్ ఇక్కడ మనం ఎలాగ మనం సెల్ చేయొచ్చు లేకపోతే బై చేయొచ్చు అనేది చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఛానల్లో మనం ఇక్కడ చూద్దాం. సో ఈ జోన్లో మీరు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ మీకు చూడండి, సో ఈ జోన్లో మీరు ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు యాక్చువల్గా, ఇక్కడ ఏం చేయాలి? సో ఇక్కడ మీరు రెసిస్టెన్స్ లైన్ ఉంది కాబట్టి, ఒక రెసిస్టెన్స్ లైన్ ఉంది కాబట్టి, సో ఇక్కడ వరకు ఈ నెక్స్ట్ డేటా అంతా మీకు తెలియదు. సో మీరు రెసిస్టెన్స్ లైన్ ఇదే అనుకున్నారు. సో ఇంతవరకే రెసిస్టెన్స్ లైన్ అనుకుందాం. పోనీ ఇది రెసిస్టెన్స్ లైన్ అని కూడా మీకు తెలియదు అనుకుందాము, లేకపోతే ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. సో ఇక్కడ ఇది హైయెస్ట్ పాయింట్ వచ్చింది కాబట్టి, సో ఓకే, సో ఒకసారి ఉండండి. సో ఇది హైయెస్ట్ పాయింట్ వచ్చింది, మీకు రెసిస్టెన్స్ తెలియదు. సో ఇది ఇలాగ ఒక మీరు ఒక లెవెల్ గీసుకున్నారు. ఓకే, సో ఇక్కడ వరకు మీరు లెవెల్ డ్రా చేసుకున్నారు. సో ఇది రెసిస్టెన్స్ లైన్, ఎందుకంటే ఈ పక్కన ఉన్న డేటా అంతా మనకు అప్పుడు లేదు. సో ఈ రోజు మీరు ఇక్కడ చేయాల్సిన పని ఏంటో నేను మీకు చెప్తాను. సో ఇదంతా ఇప్పుడు నేను ఒక జోన్ డ్రా చేస్తాను. సో ఈ హైలైట్ చేసిన జోన్ అంతా కూడా మనకి లేదు డేటా. ఇవాళ మీరు ఈ డేట్ 12/12/2018 మీరు ఇక్కడ ఉన్నారు. సో December 12, 2018 మీరు ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు మీరు యాక్చువల్గా సేల్ చేయాలి మనకి డేటా తర్వాత. సో ఇప్పుడు మీరు ఎలా డిసైడ్ చేస్తారనేది చూద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ మనకు ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక ఫస్ట్ పాయింట్ ఒకటి ఉంది, ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఒకటి ఉంది. సో ఇది ఒక సెకండ్ పాయింట్ అనుకోవచ్చు మీరు, లేకపోతే ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు ఆర్ఎస్ఐ ఒకసారికి ఆర్ఎస్ఐ వెళ్ళండి. ఓకే, సో ఆర్ఎస్ఐ చూద్దాము ఇక్కడ ఎలా ఉందో. సో ఆర్ఎస్ఐ కూడా నార్మల్గానే ఉంది. ఓకే, సో ఇక్కడ కాదు. ఓకే, సో ఈ జోన్లో చూద్దాం ఒకసారి. సో ఆర్ఎస్ఐ కూడా నార్మల్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇది ఈ సెకండ్ లెవెల్ అనుకుందాం. సో ఇక్కడ ఇక్కడ డౌన్వర్డ్ వెళ్ళింది. ఓకే, సో మళ్ళీ ఇది రీటెస్టింగ్ వచ్చింది. సో ఇక్కడ మీరు సెల్ చేయాలి అనుకుంటే కనుక మీరు సెల్ ఎలా చేయాలో చెప్తాను మీకు. ఈ ప్యాటర్న్ చూసారు కదా ఇందాక మిమ్మల్ని ఫోకస్ చేయమన్నాను ఏరియా. సో ఈ ఏరియా చూడండి, ఇది ఒక క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్. ఈ రెండు క్యాండిల్స్ ఉన్నాయి చూసారా, ఓన్లీ రెండు క్యాండిల్స్ ని కవర్ చేస్తాను. ఈ టూ క్యాండిల్స్, ఒకటి గ్రీన్ క్యాండిల్ ఒకటి రెడ్ క్యాండిల్, ఈ రెండు క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఓకే, సో ఈ రెండు క్యాండిల్స్ ఉన్నాయి చూడండి, ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ అన్నమాట. సో ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ మీకు ఇక్కడ వచ్చింది. సో దాని ప్రకారం ఏంటంటే మీరు ఇక్కడ సెల్ చేయొచ్చు. ఓకే, సో అది ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో ఇంతకు ముందు కూడా నేను మీకు
కొన్ని ప్యాటర్న్స్ గురించి మాట్లాడాము. సో రీసెంట్ గా పిరమిల్ ఎంటర్ప్రైజెస్ వీడియో చేసినప్పుడు అక్కడ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ ఆ ప్యాటర్న్స్ గురించి నేను మీతో మాట్లాడాను. సో అది ఒకసారి అది కూడా చూద్దాం మనం, అక్కడ కూడా డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ఇదే ప్యాటర్న్ మనకి ఇక్కడ చూడండి మళ్ళీ. సో ఇదే ప్యాటర్న్ ఈ రెండు క్యాండిల్ స్టిక్స్ ఇక్కడ చూసారు కదా, సో ఇది కూడా మనకి బేరిష్ ఎంగల్ఫింగ్. సో ఇది చూడండి, సో ఈ త్రీ క్యాండిల్స్ ఉన్నాయి చూడండి, ఇది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. సో ఈ క్యాండిల్ లో చూసారా ఈ రెండు క్యాండిల్స్, సో ఇది బ్లాక్ క్రౌ. ఓకే, సో ఇది బ్లాక్ క్రౌ ఫార్మేషన్. ఓకే, సో ఈ ప్యాటర్న్ చూసారా మళ్ళీ, ఇది ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. ఓకే, సో అది రెసిస్టెన్సెస్. సో ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ చూడండి, ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించండి. సో ఇది ఇక్కడ వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఒక పిన్ అనేది ఫామ్ అయింది ఇక్కడ. సో పిన్ అనేది ఫామ్ అయింది. ఓకే, మళ్ళీ అదే పిన్ ఇక్కడ మనకి ఫామ్ అయింది. ఓకే, సో టూ టైమ్స్ సింపుల్ సింగిల్ ప్యాటర్న్ ఒకటి ఫామ్ అయింది ఇక్కడ చూసారా మీరు. సో సమ్ వాట్ లైక్ డోజీ కాదు, డోజీ అంటే ఇంకా లాంగ్ లెగ్స్ వస్తాయి. సో ఇది పిన్ అన్నమాట. సో ఇక్కడ మీకు అది కనిపిస్తుందో లేదో, ఇదొక్కటి ఈ త్రీ క్యాండిల్స్ మధ్యలో ఫామ్ అయింది చూడండి. అదే ఫార్మేషన్ మళ్ళీ కూడా మీకు ఇదే అదే ఫార్మేషన్ మళ్ళీ కూడా మీకు ఇక్కడ ఈ రెండు క్యాండిల్స్ మధ్యలో, రెడ్ అండ్ గ్రీన్ క్యాండిల్ మధ్యలో మనకి ఫామ్ అయింది. ఓకే, సో ఇది బుల్లిష్ ప్యాటర్న్. ఓకే, సో ఇది బుల్లిష్ క్యాండిల్ అనమాట. సో ఆ మధ్యలో ఉన్నది, ఇది కూడా బుల్లిష్. సో అది మనకి గ్రీన్ గా లేదు, మరి మీరు బుల్లిష్ అని ఎందుకు అంటున్నారు అని అనుకోవచ్చు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇది అనమాట. సో ఇప్పుడు మనకి నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, రెసిస్టెన్స్ దగ్గర, సపోర్ట్స్ దగ్గర మనకి కొన్ని క్యాండిల్ స్టిక్స్ అనేవి వాటి యొక్క బిహేవియర్ బట్టి ఒక ప్యాటర్న్స్ ని జనరేట్ చేస్తాయి. ఓకే, సో ఆ ప్యాటర్న్స్ ని గనక మనం ఐడెంటిఫై చేయగలిగితే సో అక్కడ మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, సో దాని గురించి నేను మీకు ఇదంతా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు నేను సింపుల్ గా త్రీ ప్యాటర్న్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను, త్రీ ఫోర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి. సో ఫస్ట్ వచ్చేసి బుల్లిష్ పిన్. ఓకే, సో బుల్లిష్ పిన్ గురించి నేను డిస్కస్ చేస్తాను, చూద్దాం ఇక్కడ. ఓకే, సో బుల్లిష్ పిన్ ఇలా ఫామ్ అవుతుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కలర్, ఏ కలర్ అయినా పర్వాలేదు ఈ క్యాండిల్. సో రియల్ బాడీ అనేది ఇలా ఉంటుంది, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు, ఈ విధంగా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు, లేకపోతే సింగిల్ గా కూడా ఉండొచ్చు. ఇలా ఉండి లాంగ్ విక్స్ ఉంటాయి. ఓకే, సో విక్స్ అనేవి ఇలా లాంగ్ గా ఉంటాయి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ మనకి హ్యామర్ ప్యాటర్న్ అవుతుంది. ఓకే, ఈ అబోవ్ విక్స్ కూడా కొంచెం ఉండొచ్చు. ఓకే, సో మెయిన్ ఏంటంటే మనకి ఈ విక్స్ అనేవి డౌన్వర్డ్ విక్ అనేది మనకి లార్జ్ గా ఉండాలి. ఓకే, సో డౌన్వర్డ్ విక్ అనేది మనకి లార్జ్ గా ఉండాలి. ఓకే, సో ఇదే కలర్ మీకు రెడ్ క్యాండి రెడ్ కలర్స్ లో కూడా ఫామ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇలాగే ఉండాలి, బట్ విక్ ఏంటంటే మనకి ఇలా ఈ డౌన్వర్డ్ విక్ ఎక్కువ ఉండాలి. ఓకే, సో సో డౌన్వర్డ్ విక్ ఎక్కువ ఉండాలి, అప్వర్డ్ విక్ తక్కువ ఉండాలి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి బుల్లిష్ పిన్ ప్యాటర్న్స్. సో ఇక్కడ దీని వెనుకున్న సైకాలజీ గురించి చెప్తాను చూడండి. సో ఇది ఓపెనింగ్ ప్రైస్, ఆ తర్వాత ఇది క్లోజింగ్ ప్రైస్. ఓకే, సో అలాగే ఇది కూడా ఇక్కడ మనకి ఇది పైన ఉన్నది ఓపెనింగ్ ప్రైస్, ఇది క్లోజింగ్ ప్రైస్. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ రోజు ప్రైసెస్ అనేవి ఇంకా లోకి వెళ్ళిపోయినాయి. ఆ రోజు ఈ లెవెల్స్ దగ్గర ఈ లెవెల్స్ వరకు ప్రైసెస్ వెళ్ళినాయి, బట్ ఏమైందంటే బుల్స్ అనే వాళ్ళు స్ట్రెంగ్త్ గా ఉండటం వల్ల మళ్ళీ ఆ ప్రైసెస్ ని వెనక్కి తెచ్చేశారు. సో ఇదే సేమ్ ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. సో బుల్లిష్ పిన్స్ అనమాట ఇవి. సో ఇవాళ జరిగింది ఏంటంటే, సో ఇక్కడ చూద్దాం. సో ఓపెనింగ్ క్లోజింగ్ దగ్గరగా ఉన్నాయి, బట్ ఆ రోజు ప్రైసెస్ పడటం అయితే బేర్స్ ఏం చేశారు, మనకి ఎక్కువ ప్రెషర్ తెచ్చారు,
ప్రెషర్ తెచ్చి ప్రైసెస్ ని లోకి తీసుకువెళ్లారు. బట్ ఏంటంటే బుల్స్ పవర్ఫుల్ గా ఉండటం వల్ల క్లోజింగ్ కూడా మనకి దగ్గర దగ్గర ఓపెనింగ్ అండ్ గ్రీన్ లో క్లోజ్ అవటం, లేకపోతే నియర్ బై మనకి ఓపెనింగ్ ప్రైస్ దగ్గర క్లోజ్ అవటం జరిగింది. అంటే ఇక్కడ మనకి స్ట్రెంగ్త్ ఆఫ్ ద బుల్స్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది బుల్లిష్ పిన్స్ అనొచ్చు వీటిని. సో జనరల్ గా వీటి యొక్క బాడీకి మనకి 2/3 లెంగ్త్ ఉండాలి. సో ఈ లోవర్ షాడో 2/3 ఆఫ్ ద రేంజ్ ఉండాలి. సో జనరల్ గా చెప్పాలంటే 2/3 ఈ విట్స్ ఉండాలి, 1/3 పైన ఉండే విట్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ మీరు సింపుల్ గా ఇంత అవసరం లేదు. సో ఏదైనా ప్యాటర్న్ మీరు బుల్లిష్ పిన్ అనుకోవాలి అంటే కనుక సింపుల్ గా ఆ ప్యాటర్న్ ఎలా ఉండాలంటే ఓపెనింగ్ బుల్లిష్ పిన్ ఎలా ఉండాలంటే, సో ఇలాగా క్లోజింగ్ ఓపెనింగ్ దగ్గరలో ఉండాలి అండ్ విత్ లాంగ్ విక్స్ అన్నమాట. 2/3 ఉండాలి అట్లీస్ట్ ఇలాగా. సో అప్వర్డ్ విక్స్ కూడా ఉండొచ్చు. సో లైక్ దిస్ అన్నమాట. సో ఇది ఇలాంటి ప్యాటర్న్ మీకు ఎక్కడైనా కనిపిస్తే కనుక అది బుల్లిష్ పిన్ అవుతుంది. సో సేమ్ మనకి బేరిష్ పిన్. ఓకే, సో బేరిష్ పిన్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో ఇది పిన్, సో బేరిష్ పిన్ ఇలాగ ఉంటుంది. ఓకే, సో ఈ బుల్లిష్ పిన్ ఎక్కడ మనకి కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. సో ప్రతి చోట బుల్లిష్ పిన్ మనకి కనపడినంత మాత్రాన అది ఆ ట్రేడ్ మనం ట్రేడ్ లోకి వెళ్ళటం కాదు. సో ఈ బుల్లిష్ పిన్ ఎక్కడ ఉండాలంటే సపోర్ట్ దగ్గరలో ఉండాలి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సో కాంటెక్స్ట్ ఇంపార్టెంట్, మనకి ప్యాటర్న్స్ కన్నా కాంటెక్స్ట్ అనేది ఇంపార్టెంట్. సో సపోర్ట్ లెవెల్స్ లో ఉండాలి. సో అప్పుడే ఇది ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. సో ఇన్ ద సేమ్ వే ఇది కూడా మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లో ఉండాలి. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ లెవెల్. సో అలాగే బేరిష్ పిన్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లో ఉంటేనే మనకి ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఓకే, సో ఈ రెండు కూడా మీరు నెక్స్ట్ మీరు అనాలిసిస్ లో ఇలాంటి బుల్లిష్ పిన్ కానివ్వండి బేరిష్ పిన్ కానీ వచ్చిందో లేదో మీరు చూడండి. ఓకే, సో ఇక్కడ మనం చూద్దాం. సో ఆల్మోస్ట్ ఇక్కడ ప్రైసెస్ చూడండి, అంటే ఈ పిన్స్ లాగా ఫామ్ అయినాయి యాక్చువల్ గా. సో ఇక్కడ చూద్దాం మనం కొన్ని కొన్ని ప్లేసెస్ లో. ఈ పిన్ చూడండి ఒకసారి. సో ఎస్పెషల్లీ మీరు ఇక్కడ ఫోకస్ చేయండి. సో ఇది బుల్లిష్ పిన్, ఆ తర్వాత ఇక్కడ ఫోకస్ చేయండి, ఇది బుల్లిష్ పిన్. ఓకే, సో ఈ మధ్యలో ఉంది చూడండి, ఇది బుల్లిష్ పిన్. ఆ తర్వాత మనకి స్టాక్ అనేది అప్వర్డ్ మూమెంట్ అనేది కంటిన్యూ చేసింది. ఓకే, సో ఇక్కడ చూడండి క్లియర్ గా మీకు ఎగ్జాక్ట్ గా ఇది సపోర్ట్ లైన్. సో ఇది పర్ఫెక్ట్ గా మీకు చెప్పాలి అంటే ఇక్కడ చూద్దాం మనం. సో ఇక్కడ కూడా మనకి బుల్లిష్ పిన్ అనేది ఫామ్ అయింది. సో ఈ ప్లేస్ మీకు ఇక్కడ కనిపిస్తుందా? సో ఈ ప్లేస్ చూడండి. సో ఇక్కడ కొంచెం నేను జూమ్ చేస్తాను. సో ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, మనకి బుల్లిష్ పిన్ యొక్క పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో అది ఎక్కడో ఫామ్ అయిందో చూసారా, రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మనకి బుల్లిష్ పిన్ అనేది ఫామ్ అయింది. ఆ తర్వాత ప్రైసెస్ చూసారా ఎంత ఎఫెక్టివ్ గా పైకి వెళ్ళటం జరిగిందో. ఓకే, సో బట్ ఇక్కడ కూడా మీకు ఇది కూడా బుల్లిష్ పిన్నే. సో ఇక్కడ చూద్దాం మనం, ఇక్కడ కూడా బుల్లిష్ పిన్నే, కానీ ఇందులో మనం ట్రేడింగ్ చేయలేము. సో ఇక్కడ మనం ట్రేడింగ్ చేయము ఎందుకంటే ఇక్కడ మనకి సపోర్ట్ లెవెల్ లేదు కాబట్టి. సో ఇది అంత ఎఫెక్టివ్ కాదు. స్టిల్ మనకి ప్రైసెస్ అనేవి పైకి వెళ్ళినాయి, బట్ స్టిల్ ఏంటంటే ఇది మనకి సపోర్ట్ లెవెల్ కాదు. సో ఈ ట్రేడ్ అనేది మనం చేయము అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ బుల్లిష్ పిన్ అండ్ బేరిష్ పిన్. ఓకే, సో మీరు ఫాలో అవుతున్నారా? అర్థమవుతుందా మీకు నేను చెప్తుంది? ఒకసారి మీకు అర్థమైతే కనుక చార్ట్స్ లో చెప్పండి, చార్ట్ లో చెప్పండి ఎస్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అని చెప్పి. సో ఇవి సింపుల్ ప్యాటర్న్స్. సో ఇవి ప్యాటర్న్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది కనుక మీరు ఆలోచించినట్లయితే, ఎలా పనిచేస్తాయి అనేది మీరు ఆలోచించినట్లయితే, సో మీరు ఇక్కడ ఏమి రాయకండి ప్లీజ్. ఓకే, చార్ట్ లో మాత్రమే మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ స్క్రీన్ అనేది కేవలం ఈ యాక్సిస్ అనేది నాకు మాత్రమే. ఓకే, సో ప్లీజ్ ఇది రిమూవ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గుడ్.
ఓకే గుడ్ గుడ్. సో నెక్స్ట్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేస్తాను. సో ఇది చూడండి సింపుల్ ప్యాటర్న్స్. సో ఇవి ఫాలో చేయండి మీరు లెర్నింగ్ లో. రేపు ఈ క్లాస్ అయిన తర్వాత వీటి గురించి రాసుకొని మీరు వీటి గురించి ఫాలో చేయండి. సో ఇవి ఎలాగా వర్క్ అవుతున్నాయి, ఎలా చేస్తున్నాయి అనేది. ఓకే సో సో నెక్స్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ గురించి చెప్తాను. ఎంగల్ఫ్ అంటే కంప్లీట్ గా కవర్ చేయటం, లేకపోతే ఇవన్నీ కూడా మనకి చూడండి ఎంగల్ఫింగ్ అంటే కంప్లీట్ గా ఇలా కవర్ చేయటం అనమాట. సో ఇది పవర్ఫుల్ ప్యాటర్న్. సో మీరు చూడండి ఇప్పుడు కూడా ఈ ప్యాటర్న్స్ మనకి చాలా ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్. సో ఇక్కడ ప్రీవియస్గా జరిగింది ఏంటంటే ప్రైసెస్ అనేవి ఇలాగ మనకి ఫాలో అవుతూ మనకి ప్రైసెస్ అనేవి ఫాలో అవుతూ వచ్చాయి. సో ఇలా ఫాలో అవుతూ వచ్చాయి. ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఇక్కడ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఒకటి ఫామ్ అయింది. సో దీని తర్వాత మనకి ప్రైసెస్ అన్ని కూడా ఇక్కడ నుంచి మనకి పైకి వెళ్ళటం మొదలు పెట్టినాయి. ఓకే సో ఇలాగ మనకి ప్రైసెస్ అనేవి పైకి వెళ్ళడం మొదలు పెట్టినాయి. సో ఇక్కడ మనం చేయాల్సిన ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఇది మనకి సపోర్ట్ లైన్ పైన ఉంది, పైన ఉండాలి అనమాట. ఓకే సో సపోర్ట్ లైన్ పైన మనకి ఉండాలి. ఓకే సో సపోర్ట్ పైన అనేది ఇక్కడ చూడండి మీకు హైలైట్ చేస్తాను మళ్ళీ. సో ఈ ఫార్మేషన్ ఏదైతే ఫామ్ అయిందో, సో ఇది ఏదైతే ఫామ్ అయిందో, సో ఇది ఇక్కడ మనకి సపోర్ట్ లైన్ దగ్గర ఇది ఫార్మేషన్ అనేది ఫామ్ అవ్వాలి. ఓకే సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్యాటర్న్ ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఫామ్ అయింది అనేది ఇంపార్టెంట్. సో సపోర్ట్ లెవెల్ దగ్గర, మనకి సపోర్ట్ లెవెల్ దగ్గర ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఓకే సో ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్. సో ఇక్కడ మెయిన్ గా మనం చేయాలి చూడాల్సింది ఏంటంటే విక్స్ ఉండొచ్చు. సో విక్స్ ప్రాబ్లం లేదు. సో విక్స్ ఇలాగా పైకి కిందకి ఉండొచ్చు, ఇలాగా హెవీగా ఉండొచ్చు, బట్ విక్స్ ని కవర్ చేయాల్సిన పని లేదు. రియల్ బాడీ ఏదైతే ఉందో ఈ రియల్ బాడీని మాత్రమే ఈ గ్రీన్ క్యాండిల్ కంప్లీట్ గా కవర్ చేయగలిగితే గనక అది మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ అవుతుంది. ఓకే సో అలాగే బేరిష్ ఎంగల్ఫింగ్ కూడా చూద్దాం మనం. సో ఫస్ట్ ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్. సో ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి చూడండి. స్మాల్ బేరిష్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్ అనేది ఫస్ట్ స్మాల్ బేరిష్ క్యాండిల్ ఉండాలి మనకి. ఓకే సో ఆ తర్వాత లార్జ్ బుల్లిష్ క్యాండిల్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి లార్జ్ బుల్లిష్ క్యాండిల్ ఉండాలి. సో ఈ బుల్లిష్ క్యాండిల్ ఏం చేయాలంటే కంప్లీట్ గా ఈ యొక్క రెడ్ క్యాండిల్ ని కంప్లీట్ బాడీని కంప్లీట్ గా ఎంగల్ఫ్ చేయాలి, కవర్ చేయాలి. ఓకే విక్స్ ని కవర్ చేసినా పర్లేదు, కవర్ చేయకపోయినా పర్వాలేదు. సో ఇదే ప్యాటర్న్ ఇక్కడ మనం చూద్దాము. సో ఇక్కడ మనకి ఎక్కడెక్కడ ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. సో ఒకసారి మీరు కూడా చూడండి. సో ఇదే చార్ట్ లో మీకు ఎక్కడెక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. సో ఆ తర్వాత ప్రైస్ మూమెంట్ ఏమైందో చూద్దాం. సో ఇక్కడ చూడండి. సో మళ్ళీ మనం సపోర్ట్ లైన్స్ డ్రా చేసుకుందాము. ఓకే ఓకే సో ఇప్పటి వరకు ఫాలో అవుతున్నారు కదా. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ కూడా డౌట్ లేదు కదా. సో ఇది సపోర్ట్ లైన్. ఓకే సో ఈ సపోర్ట్ లైన్ దగ్గర చూడండి ఇక్కడ ఏం జరిగింది, ఈ టూ క్యాండిల్స్. సో ఇక్కడ మనకి ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఆ తర్వాత దాన్ని కంప్లీట్ గా కవర్ చేస్తూ, ఓకే మీకు కనిపిస్తుందో లేదో, సో దాన్ని కంప్లీట్ గా కవర్ చేస్తూ మనకి ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవటం జరిగింది. సో ఇక్కడ చూసారు కదా. సో ఫస్ట్ మనకి సపోర్ట్ లైన్ ఉండాలి. సో సపోర్ట్ లైన్ ఉంది, సపోర్ట్ లైన్ పైన ఫార్మేషన్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ చూడండి ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఫస్ట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది, ఆ తర్వాత దాన్ని కంప్లీట్ గా కవర్ చేస్తూ మనకి గ్రీన్ క్యాండిల్ అనేది ఒకటి ఫామ్ అయింది. సో ఇక్కడ అర్థమైంది కదా మీకు. సో ఇది మనకి ఈ ప్యాటర్న్ మనకు వచ్చేసి బుల్లిష్ ఎంగల్ఫింగ్.
సో ఇంకా చూద్దాం ఒకసారి ట్రాక్ చేద్దాం. సో ఇక్కడ అయితే వర్కౌట్ అయింది, ఆ తర్వాత ఇంకెక్కడైనా మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఉన్నాయి. సో ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉంటాయి ఇవి, రేర్ అయితే కాదు. సో రివర్సల్ ప్యాటర్న్స్ అంటారు వీటిల్నే. సో బుల్లిష్ రివర్సల్. సో ఇప్పటి వరకు మీరు చూడండి ట్రెండ్ ఏమైంది, ఇలా డౌన్వర్డ్ ట్రెండ్ లో ఉంది. సో సపోర్ట్ లెవెల్స్ సో మీరు మెయిన్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవాలి, ఆ తర్వాత చూడండి రివర్సల్ అనమాట. సో ఇప్పటి వరకు డౌన్ ట్రెండ్ లో ఉంది. సో సపోర్ట్ లెవెల్స్ దగ్గర మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది, ఆ తర్వాత ఆ ప్యాటర్న్ బేస్ చేసుకుని మళ్ళీ రివర్సల్ అయింది. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా ప్రీవియస్ గా వెళ్ళి చూద్దాం మనకి ఎక్కడైనా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయినాయో. సో అంత రేర్ అయితే కాదు, ఇది కంప్లీట్ గా మనకి ఎప్పటికప్పుడు ఫామ్ అవుతూనే ఉంటాయి ఇవి. సో ఇక్కడ కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ కూడా ఒకసారి బుల్లిష్ ఎంగల్ఫింగ్ కనిపిస్తుంది. సో సింపుల్ గా ఇలా కూడా మనకి ఒకసారి డ్రా చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఓకే, సో ఈ ఏరియా చూడండి, సో ఈ జోన్ చూడండి ఇక్కడ. ఓకే, సో ఈ టూ క్యాండిల్స్ ఇది కూడా మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్. ఓకే, సో ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఫామ్ అయింది బుల్లిష్ ఎంగల్ఫింగ్, ఆ తర్వాత మనకి సో ప్రీవియస్ ట్రెండ్ చూడండి, సో ఇది డౌన్ ట్రెండ్. సో ఆ తర్వాత ఇక్కడ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకి అప్వర్డ్ జర్నీ అనేది కంటిన్యూ అయింది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి మీరు ఈ అనాలిసిస్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు జనరల్ గా మీరు చేయాల్సింది ఏంటంటే, అనాలిసిస్ స్టార్ట్ చేసినప్పుడు పెద్ద కంపెనీస్ మాత్రమే చూడండి. సో నిఫ్టీ కానివ్వండి, నిఫ్టీ నెక్స్ట్ 50 కానివ్వండి, వాటిల్లోనే చూడండి. సో స్మాల్ క్యాప్ కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్ అవాయిడ్ చేయండి, బట్ ఇలా టీసీఎస్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, హెచ్డిఎఫ్సి లిమిటెడ్, కోటక్ మహీంద్ర, వీటి యొక్క చార్ట్స్ ని ఫాలో అవుతూ ఉండండి మీ అర్లీ స్టేజెస్ లో, మీరు నేర్చుకున్న టైంలో. ఎందుకంటే సో ఇవి ఇక్కడ టెక్నికల్స్ ఎక్కువ శాతం పాసిబిలిటీ ఉంటుంది ఫాలో అవటానికి. సో మిగిలిన ఇప్పుడు మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ లో మనకి న్యూస్ బేస్డ్ అయ్యి ప్రతిరోజు ఫాలోయింగ్ మార్కెట్ ఉంది కాబట్టి అంత ఎఫెక్టివ్ గా పనిచేయకపోవచ్చు. సో బట్ వీటిల్లో మాత్రం సక్సెస్ రేట్ అనేది మెరుగ్గా ఉంటుంది బేస్ వాటితో కంపేర్ చేసుకుంటే. సో ఇలాంటి కంపెనీస్ లో మీరు చూడండి. ఓకే, సో సేమ్ సిమిలర్ స్ట్రాటజీ. సో ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్. సో సేమ్ ఇలాగే మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ కూడా. ఓకే, సో ప్రైసెస్ రైజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సారీ. సో ఈ క్యాండిల్స్ ఏవైనా పర్వాలేదు. ఓకే, సో ఈ రెడ్ క్యాండిల్ అవ్వచ్చు, ఆ తర్వాత ఓకే, సో ఈ గ్రీన్ క్యాండిల్స్ ఇలాగా ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఒక స్మాల్ క్యాండిల్ అనేది ఒకటి ఫామ్ అయింది. ఓకే, స్మాల్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఓకే, సో ఆ గ్రీన్ క్యాండిల్ ని కంప్లీట్ గా కవర్ చేస్తూ పెద్ద ఎంగల్ఫింగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత అక్కడ నుంచి స్టాక్ ప్రైస్ లో మళ్ళీ డౌన్వర్డ్ మూమెంట్ కంటిన్యూ అయింది. ఓకే, సో బట్ ఇది ఎక్కడ ఫామ్ అవ్వాలి మనకి, ఇది ఎక్కడ ఫామ్ అవ్వాలంటే మనకి రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఫామ్ అవ్వాలి. ఓకే, సో ఈ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ బియరిష్ ఎంగల్ఫింగ్. ఓకే, సో అలాగే ఈ రెసిస్టెన్స్ ఇది రెసిస్టెన్స్ లైన్. ఓకే, సో ఇక్కడ కూడా మనకి స్మాల్ బుల్లిష్ క్యాండిల్ అనేది స్మాల్ బుల్లిష్ క్యాండిల్ అవ్వాలి, అలాగే నెక్స్ట్ ఫామ్ అయ్యేది లార్జ్ బుల్లిష్ క్యాండిల్. సో లార్జ్ అంటే ఏంటంటే మరీ పెద్దగా ఉండవలసిన లేదు, ఈ స్మాల్ కన్నా రిలేటివ్ గా పెద్దగా ఉండాలి అండ్ కంప్లీట్ గా కవర్ అవ్వాలి. ఓకే, సో ఇది బేరిష్ ఎంగల్ఫింగ్. సో ఇది ఇలాగే మనకి ఇక్కడ ఇదే స్టాక్ లో మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ కూడా చూద్దాం ఒకసారి.
సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కొద్దిగా ఇది రెసిస్టెన్స్ లైనే, ఓకే సో ఇది రెసిస్టెన్స్ లైన్ అనుకోవచ్చు, బట్ ఇక్కడ ఫామ్ అయింది. బట్ కంప్లీట్ ఈ బేరిష్ క్యాండిలే మొత్తం కూడా దాని యొక్క మూమెంట్ మొత్తం కూడా బేరిష్ క్యాండిలే తీసేసుకుంది. సో హెవీ క్యాండిల్ ఇక్కడ ఫామ్ అవడం జరిగింది. సో కంప్లీట్ దాని యొక్క మూమెంట్ అంతా కూడా ఈ బేరిష్ క్యాండిల్ ఒక్క క్యాండిల్లో మూమెంట్ టార్గెట్ అంతా కూడా అచీవ్ అయిపోయింది. ఓకే సో ఇక్కడ చూద్దాం మనం ఇంచుమించు ఈ లెవెల్స్ లో ఇక్కడ ఫామ్ అయింది, బట్ ఇది రెసిస్టెన్స్ లెవెల్స్ లో లేదు. ఓకే ఇందాక ఎగ్జాంపులే. సో ఇక్కడ చూడండి ఈ రెండు క్యాండిల్స్ చూడండి, ఈ రెండు క్యాండిల్స్. సో ఇది చూడండి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, ఆ తర్వాత ప్రైసెస్ అనేవి డౌన్వర్డ్ జర్నీలోకి వచ్చాయి. ఓకే సో ఇది, సో ఇక్కడ మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది సపోర్ట్ లెవెల్స్ లో, ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ లో మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. ఓకే సో ఇది బుల్లిష్ అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్. సో బుల్లిష్ అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ మీకు అర్థమైతే కనుక ఒకసారి మీ ఒపీనియన్స్ చెప్పండి. సో అండర్స్టూడ్ అని చెప్పి, సో ట్రేడ్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ గురించి మీరు ఫస్ట్ వీటిని ఫాలో అవ్వండి, ఇలా నేర్చుకోవండి. సో వీటి బేసిస్ మీద మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవాలని ఈసారి నేను డిస్కస్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే వీటి యొక్క మూమెంట్స్ అన్ని ట్రాక్ చేస్తూ ఉండండి. సో సపోర్ట్ లైన్స్ డ్రా చేయండి, ఆ తర్వాత బేరిష్ ఎంగల్ఫింగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ని గుర్తించండి. పిన్స్ కొద్దిగా మీకు కష్టం అవ్వచ్చు. ఓకే సో మీరు పిన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు బుల్లిష్ పిన్ బేరిష్ పిన్. సో పిన్స్ ని పక్కన పెట్టినా కానివ్వండి, మీరు ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ వీటిలో చూడండి. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ స్టార్. ఓకే సో మార్నింగ్ స్టార్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఇంపార్టెంట్ పారామీటర్ క్యాండిల్ ప్యాటర్న్ ఇది. సో రివర్సల్ ప్యాటర్న్ లో వెరీ స్ట్రాంగ్ ప్యాటర్న్ ఇది. ఒక 2 మినిట్స్ నేను మీకు 2 మినిట్స్ లో నేను మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. ఒక 2 మినిట్స్ మీరు కూడా రెస్ట్ తీసుకోండి, 2 మినిట్స్ లో మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. సో ఇప్పటి వరకు మీకు అర్థమైతే కనుక చార్ట్ లో ఒకసారి మీరు అండర్స్టూడ్ అని చెప్పి. ఓకే సార్ గుడ్, ఓకే అండర్స్టూడ్, ఓకే ఓకే ఆనంద్ గారు, ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే
ఓకే, థ్యాంక్ యూ. అందరికి కూడా ఇప్పటి వరకు చెప్పింది అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ మనం మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ లోకి వచ్చేద్దాం. ఓకే ఓకే, సో అందరూ రెడీ కదా? ఓకే, సో మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్, సో ఇవి ఈ ప్యాటర్న్స్ గురించి ఒకసారి చూద్దాము. సో ఇవి చాలా పవర్ఫుల్ ప్యాటర్న్స్. సో ఇక్కడ మనం మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది చెప్తాను మీకు. సో ప్రైసెస్ అనేవి డౌన్వర్డ్ ట్రెజెక్టరీలో ఉంటాయి ఫస్ట్. సో ఇక్కడ సో ప్రైసెస్ అనేవి ఇక్కడ ఫాలింగ్ ఫాలో అవుతూ ఉంటాయి. సో ఇక్కడ హాల్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్, ఇలాంటి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత గ్యాప్ డౌన్ అవుతుంది. సో గ్యాప్ డౌన్ లో ఓపెనింగ్ అవుతుంది. సో సమ్వేర్ హియర్ గ్యాప్ డౌన్ అనేది ఇంపార్టెంట్. సో గ్యాప్ డౌన్ ఎంతైనా పర్వాలేదు, బట్ ఈ ఈ క్లోజింగ్ కన్నా కింద ఓపెన్ అవ్వాలి. సో ఇది గ్యాప్ డౌన్ ఓపెనింగ్. ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ జరగాలి. ఓకే, సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరగాలి. ఓకే, సో అండ్ అది గ్రీన్ క్యాండిల్ అవ్వాలి. సో మెయిన్ ఇది ఇంపార్టెంట్. సో ఈ క్యాండిల్ మనకి రెడ్ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో ఈ క్యాండిల్ మనకి రెడ్ అవ్వచ్చు, గ్రీన్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు, బట్ ఈ క్యాండిల్ కన్ఫర్మ్ గా గ్రీన్ క్యాండిల్ అవ్వాలి. సో ఇక్కడ ఇంకొకసారి మీకు ఎగ్జాంపుల్ ఇంకొకసారి అర్థమయ్యేలా చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఇది ప్రైసెస్ అనేవి ఫస్ట్ ఫాలో అవుతున్నాయి. సో ప్రైసెస్ ఇలా ఫాలో అవుతూ వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడికి ఎక్కడికి వచ్చిందంటే ఇది ఒక సపోర్ట్ లెవెల్స్ లోకి వచ్చింది. ఓకే, సో సపోర్ట్ లెవెల్స్ కి వచ్చింది. సో ఇక్కడ కూడా మనకి సపోర్ట్ లెవెల్స్ ఇంపార్టెంట్. సో సపోర్ట్ లెవెల్స్ వచ్చింది. సో ఇక్కడ ఒక క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ కావచ్చు, గ్రీన్ క్యాండిల్ కావచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ క్యాండిల్ కింద, సో ఇది క్లోజింగ్ ప్రైస్, మనం ఇందాక అనుకున్నట్టు ఇది క్లోజింగ్ ప్రైస్. ఓకే, సో ఈ క్లోజింగ్ ప్రైస్ కింద ఓపెన్ అవ్వాలి. ఓకే, సో ఈ క్లోజింగ్ ప్రైస్ కింద ఓపెన్ అయ్యి దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. సో ఇలాగ పైకి కూడా వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇంకొకసారి డిలీట్ చేసి, సో ఇలాగా ఈ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి గ్యాప్ డౌన్ లో ఓపెనింగ్ అవ్వాలి. సో అండ్ ఈ స్టాక్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అండ్ పైన కూడా రావచ్చు. ఇక్కడ వరకు కూడా ఈ క్యాండిల్ ఇక్కడ వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మెయిన్ ఏంటంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఉండాలి. సో ఈ క్లోజింగ్ తర్వాత ఇక్కడ ఓపెన్ అవ్వాలి. సో ఒకవేళ దీని ఓపెన్ అయ్యి కిందకి వెళ్ళచ్చు, లేకపోతే పైకి కూడా రావచ్చు అనమాట. ఓకే, సో ఇంకొకసారి ఇక్కడ నేను ఇంకొకసారి డ్రా చేస్తాను. సో గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ ఎలాగా. సో ఇది క్యాండిల్. సో ఈ క్యాండిల్ ఫామ్ అవుతుంది మనకు తెలుసు. ఆ తర్వాత దీని కింద ఓపెన్ అవ్వాలి. సో ఓపెన్ అయ్యి ఇలా కిందకి వెళ్ళచ్చు, లేకపోతే ఇలా పైకి రావచ్చు. సో ఇలా కూడా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో, సో అది ఇంపార్టెంట్. సో అది గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. సారీ, సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇక్కడ ఓపెన్ అవ్వాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి కిందకి వెళ్ళచ్చు, లేకపోతే పైకి రావచ్చు. ఓకే, సో ఇది జనరల్ గా ఇది చిన్న క్యాండిల్స్ అవుతాయి, స్మాల్ క్యాండిల్ గా ఉంటుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ క్యాండిల్ మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ తో ఇలాగా పెద్దగా ఉండాలి. ఓకే, సో ఇక్కడ మనకి గ్యాప్ డౌన్ లో ఉండాలి, ఆ తర్వాత ఇక్కడ మనకి గ్యాప్ అప్ లో ఉండాలి. సో ఇది మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనమాట. కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, బట్ ఒక్కసారి మీకు అర్థమైతే కనుక చాలా క్లియర్ గా ఉంటుంది. సో ఇంకొకసారి నేను డ్రా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఓకే, చూడండి. సో ప్రైసెస్ అనేవి మళ్ళీ ఫాలో అవుతూ ఉన్నాయి. సో ప్రైసెస్ ఇలా ఫాలో అవుతున్నాయి. ఇక్కడ పడింది, ఆ తర్వాత ఇక్కడ పడింది, ఆ తర్వాత ఇలా పడుకుంటా వచ్చినాయి. సో ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఇలాగా పడుతూ వచ్చినాయి. సో ఇవి రెడ్ క్యాండిల్స్ అవచ్చు, గ్రీన్ క్యాండిల్స్ అవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ట్రెండ్ అనేది డౌన్వర్డ్ ట్రెండ్ లో ఉండాలి. ఓకే, సో ఇది డౌన్వర్డ్ ట్రెండ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏమైందంటే నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫార్మేషన్ క్యాండిల్. సో త్రీ క్యాండిల్ స్టిక్స్ ఇక్కడ ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రైస్ కన్నా గ్యాప్ డౌన్ అయింది. ఈ ప్రైస్ కన్నా ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. ఆ తర్వాత ఇలాగ ఒక చిన్న క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్. సో ఇది ఇంపార్టెంట్ మనకి. సో ఈ క్యాండిల్ ఏం చేసిందంటే, ఈ క్యాండిల్ ఏంటంటే గ్యాప్ డౌన్ క్యాండిల్. ఓకే, గ్యాప్ డౌన్.
సో నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి మనకి ఈ పైన ఓపెన్ అవ్వాలి. ఓకే సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో ఇప్పుడు పైన ఓపెన్ అవ్వాలి. ఓకే సో ఇది గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీని యొక్క క్లోజింగ్ ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ దీనికి ఈ రెడ్ క్యాండిల్ కన్నా హాఫ్ పైన ఉండాలి, అబోవ్ హాఫ్ ఉండాలి. ఓకే సో ఇంకొకసారి ఇక్కడ మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మూడు క్యాండిల్స్ ఒకసారి చూడండి. సో ఫస్ట్ రెడ్ క్యాండిల్, సో ఇది రెడ్ క్యాండిల్ అవ్వచ్చు గ్రీన్ క్యాండిల్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు. ఆ తర్వాత గ్యాప్ డౌన్ ఓపెనింగ్, సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇలాగ చిన్న క్యాండిల్ ఫామ్ అయింది, ఇది కూడా రెడ్ అవ్వచ్చు గ్రీన్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు. అండ్ థర్డ్ క్యాండిల్ వచ్చేసి ఖచ్చితంగా గ్రీన్ క్యాండిల్ అవ్వాలి, గ్యాప్ అప్ లో అవ్వాలి, అండ్ మోర్ దాన్ 50% మనకి కవర్ చేసి ఉండాలి. సో ఇక్కడ త్రీ కండిషన్స్ అన్నమాట. ఈ కండిషన్స్ అన్ని కూడా ఒకసారి ఆలోచించి చూడండి. సో ఇక్కడ ఈ క్లోజింగ్ ఏదైతే ఉందో ఇది మోర్ దాన్ హాఫ్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మోర్ దాన్ హాఫ్ మనకు ఉంది. సో అది ఓకే. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే గ్యాప్ డౌన్ కండిషన్. సో ఇక్కడ మీరు నోట్ కూడా చేసుకోవచ్చు. సో గ్యాప్ డౌన్ కండిషన్, సెకండ్ క్యాండిల్ గ్యాప్ డౌన్, ఫస్ట్ సెకండ్ మేబీ గ్రీన్ ఆర్ రెడ్, అది నో ప్రాబ్లమ్. సో సెకండ్ క్యాండిల్ కన్ఫర్మ్గా షుడ్ బి గ్యాప్ డౌన్. ఓకే అండ్ థర్డ్ క్యాండిల్ షుడ్ బి గ్యాప్ అప్ కమా గ్రీన్ అండ్ షుడ్ క్లోజ్ అబోవ్ హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ క్యాండిల్. సో ఈ త్రీ కండిషన్స్ మనకి ఇంపార్టెంట్. ఓకే సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ మనకి ఎలా ఉన్నా పర్వాలేదు, సెకండ్ క్యాండిల్ మాత్రం గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవ్వాలి. సో గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవ్వాలి. ఆ తర్వాత అండ్ ఇది రెడ్ కలర్ లో ఉండొచ్చు గ్రీన్ కలర్ లో ఉండొచ్చు, ఇది కూడా రెడ్ కలర్ లో ఉండొచ్చు గ్రీన్ కలర్ లో ఉండొచ్చు. అండ్ థర్డ్ క్యాండిల్ ఇంపార్టెంట్. సో థర్డ్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉండాలి. అండ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిన తర్వాత సో గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి కన్ఫర్మ్ గా. గ్యాప్ అప్ అయ్యి గ్రీన్ క్యాండిల్ అండ్ షుడ్ బి క్లోజ్ మోర్ దాన్ హాఫ్. సో ఈ ఫస్ట్ క్యాండిల్ కన్నా హాఫ్ పైన ఇది క్లోజింగ్ అనేది ఇవ్వాలి. ఓకే సో అండ్ ఇవన్నీ కూడా ఎక్కడ ఎక్కడ ఫామ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మనకి రెసిస్టెన్స్ దగ్గర, సారీ ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ లెవెల్స్ దగ్గర, సపోర్ట్ లెవెల్ దగ్గర, సపోర్ట్ లెవెల్ దగ్గర ఫామ్ అవ్వాలి. ఓకే సపోర్ట్ దగ్గర ఫామ్ అవ్వాలి. ఓకే సో అర్థమైంది కదా మార్నింగ్ స్టార్, మీకు అర్థమైతే కనుక రిప్లై ఇవ్వండి సో ఎస్ అని చెప్పి, లేకపోతే డౌట్ ఉంటే కనుక మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే సో చెప్పండి నాకు. సో అలాగే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి ఎక్కడైతే ఇలాగ కనిపిస్తుందో ఈ ఈ క్యాండిల్స్ ఎక్కడ కనిపిస్తున్నాయో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇది ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి. సో ఇది కాకపోతే రెసిస్టెన్స్ దగ్గర మనకి అంత లేదు. ఓకే సో రెసిస్టెన్స్ దగ్గరలో లేదు, బట్ ఈ ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్ ఫార్మేషన్. సో ఇక్కడ చూడండి ఈ త్రీ క్యాండిల్స్ చూడండి. సో ఇది గ్రీన్ క్యాండిల్, ఆ తర్వాత పైన మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ స్మాల్ క్యాండిల్ ఫామ్ అయింది. ఆ తర్వాత ఈ థర్డ్ క్యాండిల్ చూడండి, కంప్లీట్ గా ఎంగల్ఫ్ చేసింది ఫస్ట్ క్యాండిల్ ని అండ్ గ్యాప్ ఇక్కడ మనకి ఇది 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 ఈవినింగ్ స్టార్, సారీ నేను ఈవినింగ్ స్టార్ చెప్తున్నాను మీకు, సారీ. మనం ఇది చూద్దాం, మార్నింగ్ స్టార్ చూద్దాం, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్స్. సో మనకి ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి, చాలా సార్లు కనిపిస్తూ ఉంటాయి. సో థియరీ ప్రకారం అర్థమైంది కదా? ఎస్ ఓకే ఓకే. సో చూద్దాం ఎక్కడ ఈ ఫార్మేషన్ ఉందో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో చూద్దాం. లేకపోతే ఓకే సో ఇక్కడ ఫెయిల్ అయింది. ఓకే ఓకే ఇది చూడండి. సో ఇది రెసిస్టెన్స్ లైన్ అనుకోవచ్చు. ఓకే సో ఓవర్బోట్ జోన్. సో కంప్లీట్ గా ఇక్కడ చూడండి, ఆల్రెడీ డౌన్ ట్రెండ్, ప్రైసెస్ డౌన్ ట్రెండ్ లో వచ్చినాయి. సో
ఓకే. సో ఇంకొకటి ఇంకొకటి రెసిస్టెన్స్ లైన్స్ సపోర్ట్ లైన్స్ మీరు మూవింగ్ యావరేజెస్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాము. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి నేను 200 మూవింగ్ యావరేజ్ పెట్టాను. సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క స్టాక్ కి ఒక్కొక్క మూవింగ్ యావరేజ్ అది ఫాలో అవుతుంది. సో ఇక్కడ చూద్దాం మనం. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి నేను 200-day మూవింగ్ యావరేజెస్ యూస్ చేశాను. సో ఇక్కడ చూడండి, మనకి ఈ మూవింగ్ యావరేజ్ ని కూడా మనకి సపోర్ట్ లెవెల్స్ గా రెసిస్టెన్స్ లెవెల్స్ గా యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మనం యాక్చువల్ గా మెయిన్ ప్రిఫరెన్స్ ట్రెండ్ లైన్స్ లో ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం. ఓకే, ఈ మూవింగ్ యావరేజెస్ గురించి తర్వాత డిస్కస్ చేస్తాను నేను. సో ఇక్కడ చూడండి, ఈ ఫార్మేషన్ చూడండి, ఈ 3 క్యాండిల్స్ ఇక్కడ. ఈ క్యాండిల్స్ చూడండి, ఈ 3 క్యాండిల్స్ చూడండి ఇక్కడ, ఈ 3 క్యాండిల్స్ చూడండి. సో డౌన్ ట్రెండ్, ఆ తర్వాత ఇది ఒక మనకి మేబీ కంప్లీట్ డౌన్ ట్రెండ్, ఇది సపోర్ట్ లెవెల్స్ గా తీసుకోవచ్చు దీన్ని. ఓకే, సో సపోర్ట్ లెవెల్ గా తీసుకోవచ్చు. ఈ 3 క్యాండిల్స్ చూడండి, ఫస్ట్ ఇది రెడ్ క్యాండిల్. ఓకే, సో ఆ తర్వాత గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యింది, బట్ క్లోజింగ్ అనేది గ్యాప్ అప్ పై గ్రీన్ క్యాండిల్ అయింది, ప్రాబ్లం లేదు. అండ్ థర్డ్ క్యాండిల్ చూడండి, గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది అండ్ కంప్లీట్ గా ఈ ఫస్ట్ క్యాండిల్ ని పూర్తిగా ఎంగల్ఫ్ చేసింది. మోర్ దాన్ 50% ఉంటే సరిపోతుంది, బట్ ఇక్కడ కంప్లీట్ గా కూడా ఎంగల్ఫ్ చేసిన, అది కూడా ప్యాటర్న్ వైజ్ కరెక్ట్. ఓకే, సో ఇది ఒక ప్యాటర్న్ మనకి, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. సో ఇంకా చూద్దాం, మనకి ఇంకా కనిపిస్తూనే ఉంటాయి ఇవి మోస్ట్లీ. ఓకే, ఇది కూడా చూడండి, బట్ ఇది ఇది కూడా మీరు సపోర్ట్ లెవెల్స్ లోనే ఉంది, బట్ అప్ ట్రెండ్ లో ఫామ్ అయింది. సో ఇక్కడ కూడా మనకి ఇది, ఈ క్యాండిల్ కూడా మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్, బట్ అప్ ట్రెండ్ లో ఉంది. సో ఇక్కడ చూడండి, ఇలాగ తీసుకోవచ్చు మీరు, లేకపోతే సో ఇలా ఛానల్ తీసుకోవచ్చు. సో ఈ ఛానల్ కింద ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, సో ఇది చూడండి, సో ఇది సపోర్ట్ లెవెల్ కిందే ఫామ్ అయింది. సో ఇక్కడ చూడండి, ఈ 3 క్యాండిల్స్ కూడా చూడండి. ఓకే, సో ఈ 3 క్యాండిల్స్ కూడా చూడండి, ఇక్కడ చూడండి, ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఆ తర్వాత గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది. ఇక్కడ కొంచెం గ్యాప్ డౌన్ అయినా పర్లేదు మనకి, బట్ గ్యాప్ డౌన్ ఉండాలి. సో ఇక్కడ గ్యాప్ డౌన్ ఫామ్ అయింది. అండ్ ఈ థర్డ్ క్యాండిల్ చూడండి, గ్రీన్ క్యాండిల్, అది కన్ఫర్మేషన్. సో అండ్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది అండ్ మోర్ దాన్ 50% ఇది కవర్ చేసింది. ఓకే, సో ఎగ్జాంపుల్స్ కూడా అర్థమైనాయి కదా, ఇది కూడా మార్నింగ్ స్టార్. ఓకే ఓకే భరత్ గారు, ఓకే రాజేష్ గారు, ఓకే. ఇంకా చూద్దాం మనం. సో సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనకి ఈ గ్యాప్ అప్ ఈ థర్డ్ క్యాండిల్ ఉంది చూసారా, కొన్ని చోట్ల మీరు టెక్నికల్ అనాలిసిస్ లో చదివినప్పుడు గ్యాప్ అప్ అవ్వకపోయినా పర్వాలేదు అంటూ ఉంటారు. బట్ మనకి యాక్చువల్ గా థియరీ ప్రకారం చూసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ మీద మీరు డిసైడ్ చేసుకోవచ్చు అది. బట్ యాక్చువల్ ఫార్మేషన్ అయితే కనుక గ్యాప్ డౌన్ కన్ఫర్మ్, గ్యాప్ డౌన్ కంపల్సరీ ఉండాలి. అండ్ థర్డ్ క్యాండిల్ కూడా గ్యాప్ అప్ కూడా ఉండాలి. సో అది నా ప్రకారంగా అయితే గ్యాప్ అప్ ఉండాలి. కొంతమంది ఏంటంటే మీరు ఇలా కూడా ఫామ్ అవ్వచ్చు అని చెప్తారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ డ్రా చేసి చూపిస్తాను మీకు నేను. సో బట్ అది వాళ్ళ ఎవరి ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది. సో ఇలాగ మనకి ఇది గ్రీన్ రెడ్ క్యాండిల్ అనుకుంటే, సో రెడ్ క్యాండిల్, ఆ తర్వాత గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, ఇక్కడ గ్యాప్ అప్ ఓపెనింగ్ తో ఇలా ఉండాలని చెప్పాను కదా. సో అలా కాకపోయినా, సో ఇలాగైనా గ్యాప్ అప్ లేకపోయినా, థర్డ్ క్యాండిల్ కి గ్యాప్ అప్ లేకపోయినా పర్లేదు, ఇది మార్నింగ్ స్టార్ అంటారు. బట్ అది మీరు కూడా రేపు మీ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. బట్ మోర్ ఓవర్ నాకేంటంటే పర్ఫెక్ట్ గా ఇదే ప్యాటర్న్. ఓకే, సో పర్ఫెక్ట్ గా ఈ ప్యాటర్న్ ఎగ్జాక్ట్ గా ఇలా ఉండాలి. ఓకే, సో అది మోర్ రిలయబిలిటీ ఉంటుంది దానికి. ఓకే, సో ఇలాగ మనం ఈ ప్యాటర్న్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ గ్యాప్ డౌన్ లేదు. ఓకే, సో మీరు కనుక చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్యాటర్న్స్ మనకి కనిపిస్తాయి. సో ఒకసారి ఇక్కడ నేను పిరమల్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడాను కదా, పిరమల్ ఎంటర్ప్రైజెస్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి, హయ్యర్ లెవెల్స్ ఈ లెవెల్స్ ఒకసారి ఓవర్ బౌట్ ఉండొచ్చు ఇది, ఈ లెవెల్స్. సో రెసిస్టెన్స్ లెవెల్స్, సో ఇక్కడ చూడండి, ఓవర్ బౌట్ ఆర్ఎస్ఐ ఓవర్ బౌట్ జోన్స్ లో ఉంది. సో అది కూడా మనకి ఒక రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది. సో ఓవర్ బౌట్ అండ్ ఇక్కడ ఫార్మేషన్ చూడండి మనకి బేరిష్ ఎంగల్ఫింగ్. ఓకే, సో ఇది సెల్, క్లియర్ సెల్ అనమాట. ఓకే, ఆ తర్వాత
స్టాక్ అనేది డౌన్ అయింది. ఓకే, ఒక్కొక్కసారి మీకు రెసిస్టెన్సెస్, దీని ఎందుకు చెప్పానంటే మీకు రెసిస్టెన్స్ అవ్వలేదు అనుకోండి, ఇలాంటప్పుడు మీకు రెసిస్టెన్స్ దొరకలేదు ఇక్కడ. సో ఎందుకంటే ఇదే టాప్ పాయింట్ ఉంది, రెసిస్టెన్స్ దొరకలేదు అనుకోండి, అప్పుడు ఒకసారి ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఓపెన్ చేయండి. సో ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఓవర్బాట్ జోన్ లో ఉంటే కనుక, అంటే మోర్ దాన్ 70, సో మోర్ దాన్ 70-75 ఉంటే కనుక ఓవర్బాట్ జోన్, అక్కడ ఉండి ఇక్కడ మీకు బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది కాబట్టి అది సెల్ అనమాట. ఓకే, సో అలాగే నెక్స్ట్ సో ఇక్కడ కూడా చూడండి ఆర్ఎస్ఐ. సో ఇక్కడ కూడా ఆర్ఎస్ఐ అబోవ్ 70, ఇది కూడా బేరిష్ ఎంగల్ఫింగ్. ఇది చూడండి, సో ఇది పర్ఫెక్ట్ కేసు, ఇక్కడ రెసిస్టెన్స్ డ్రా చేస్తాను. సో ఇది రెసిస్టెన్స్ లైన్, మనందరికీ తెలుసు ఇది రెసిస్టెన్స్ లైన్. ఆ తర్వాత ఇది మీరు సపోర్ట్ లైన్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ కేసు ఆఫ్ ఈవినింగ్ స్టార్ ఇది. ఓకే, సో ఈవినింగ్ స్టార్ గురించి ఒకసారి చెప్తాను. సో సేమ్ ఆపోజిట్ ఆఫ్ మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్. సో ఇక్కడ చూడండి ఈవినింగ్ స్టార్ లో ఏమవుతుందంటే ప్రైసెస్ ఇలా రైజ్ వెళ్తూ ఉంటాయి పైకి. ఓకే, ఇలా పైకి వెళ్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ అవుతుంది. సారీ, ఓకే ఓకే, సో ఇలా ప్రైసెస్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి, అప్పుడు గ్యాప్ అప్, ఇక్కడ మనకి గ్యాప్ అప్ ఉండాలి. సో ఇలా గ్యాప్ అప్ ఓపెనింగ్ జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత అగైన్ రెడ్ క్యాండిల్ వచ్చేసి ఇక్కడ గ్యాప్ డౌన్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే 30-50% దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలి. సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇలా రైజ్ అవుతూ ఉంటే, ఇది గ్రీన్ క్యాండిల్ అవచ్చు రెడ్ క్యాండిల్ అవచ్చు ప్రాబ్లం లేదు, బట్ గ్యాప్ అప్ ఉండాలి. సో ఈవినింగ్ స్టార్లో ఇక్కడ గ్యాప్ అప్ ఉండాలి, అండ్ ఈ థర్డ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఉండాలి, అండ్ 50% మోర్ దాన్ 50% కన్నా ఫస్ట్ క్యాండిల్ కి క్లోజ్ అయి ఉండాలి. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇదే ప్యాటర్న్ మనం ఇక్కడ చూద్దాము. సో ఇదేనా, ఇక్కడేనా నేను చూపించింది? ఓకే, ఇది ఎస్. సో ఇక్కడ చూసారు కదా, సో ఫస్ట్ ఇలా ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయి ఇక్కడ గ్రీన్ క్యాండిల్, ఆ తర్వాత గ్యాప్ అప్ ఓపెనింగ్, ఆ తర్వాత ఈ రెడ్ క్యాండిల్ చూడండి గ్యాప్ డౌన్ ఓపెనింగ్, అండ్ దీనికన్నా 50% కంప్లీట్ గానే ఇది క్లోజ్ అయింది. సో ఇది పర్ఫెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. ఓకే, సో ఇది ఈవినింగ్ స్టార్ అండ్ మార్నింగ్ స్టార్ యొక్క ఉద్దేశాలు. ఓకే, సో ఇవి సమ్ ఆఫ్ ద క్యాండిల్స్. ఇంకా నేను బుల్లిష్ హరామీ క్యాండిల్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఇంకా చాలా క్యాండిల్స్ ఉన్నాయి, బట్ ఫస్ట్ ఈ క్యాండిల్స్ ని మీరు ప్రాక్టీస్ చేయండి. సో మోర్ ఓవర్ ఫస్ట్ ఇక్కడ మీరు బుల్లిష్ పిన్ బేరిష్ పిన్ మీద మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కనుక అక్కడ మీరు ఉండొచ్చు. సో ఒక కన్ఫ్యూజ్ అయితే కనుక వాటిని హోల్డ్ లో ఉంచండి. సో మళ్ళీ మనం డిస్కస్ చేయొచ్చు. మోర్ ఓవర్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మెయిన్ బేరిష్ ఎంగల్ఫింగ్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ చూడండి. ఆ తర్వాత ఈ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా ఇప్పుడు డిస్కస్ చేసిన మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఇవి చూడండి. ఇంకా చాలా క్యాండిల్స్ ఉన్నాయి మనకి, హ్యామర్ ప్యాటర్న్, ఆ తర్వాత షూటింగ్ స్టార్, ఇన్వర్టెడ్ హ్యామర్, ఆ తర్వాత ఇంకా ఇలాగ చాలా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో అవి కూడా డిస్కస్ చేద్దాము. ఓకే, సో బట్ మెయిన్ ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ ఇక్కడ మీరు చేస్తూ ఉండండి. మీరు ఇలా కంపెనీస్ లో చూడండి, మీకు తప్పకుండా వీటిపైన ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకే, సో ఇంపార్టెంట్ డిస్కషన్ ఏంటంటే మెయిన్ గా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీ ప్యాటర్న్ ఏది ఫామ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో కంప్లీట్ గా మనకి ఇక్కడ మాకు ఈవినింగ్ స్టార్ ఫామ్ అయింది, ఇక్కడ మాకు బుల్లి షెంగల్ ఫింగ్ ఫామ్ అయింది, మరి ఎందుకు ఒబే చేయలేదు అని మీరు చాలా ఇన్స్టెన్స్ లో మీరు చూడొచ్చు. మెయిన్ ఏంటంటే అది సపోర్ట్ లెవెల్స్ లో యాక్ట్ చేస్తుందా, రెసిస్టెన్స్ లెవెల్స్ లో యాక్ట్ చేస్తుందా అనేది ఇంపార్టెంట్. సో అది గుర్తు పెట్టుకోండి. సో బయింగ్ ఎప్పుడూ కూడా, ఇంతకు ముందు నేను చెప్పాను కదా, బయింగ్ ఎప్పుడు కూడా మనకి అప్ ట్రెండ్ లో ఉన్న కంపెనీస్ ని బై చేసుకుంటే ఎక్కువ బాగుంటుంది, బట్ ఎప్పుడు షార్ట్ చేయాలి అనేది చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు
అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ ని ఎప్పుడు మీరు షార్ట్ చేయాలి అంటే, సో ఇది స్టాక్ అనేది ఓకే ఇలాగ వెళ్తుంది, ఈ జోన్ లో వెళ్తుంది, ఓకే సో ఇది ఒక అప్ ట్రెండ్ లో స్టాక్ అనేది నడుస్తుంది. ఓకే సో ఇక్కడ మనకి సపోర్ట్ లైన్స్, ఓకే సో ఇది అప్ ట్రెండ్ లో ఉంది స్టాక్, సో ఇది కొద్దిగా వినండి. సో ఈ స్టాక్ ఇందాక మనం డిస్కస్ చేసినట్లు అప్ ట్రెండ్ లో ఉంది. సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, మనకి ఇంతకు ముందు చెప్పాను కదా ఇక్కడ మనం బై చేస్తాం ఇక్కడ సెల్ చేస్తాం అనేది, బట్ మెయిన్ గా ఇక్కడ మనకి వర్కౌట్ అయ్యేది ఏంటంటే బయింగ్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ సెల్లింగ్ ఎప్పుడు చేయాలి అంటే కనుక, సో మీరు పర్ఫెక్ట్ ట్రేడ్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి పర్ఫెక్ట్ ట్రేడ్ ఉండాలి అంటే కనుక మీరు ఈ అప్ ట్రెండ్ లో బయింగ్ మనకి ఎక్కువ పర్ఫెక్ట్ రేదర్ దాన్ సెల్లింగ్, ఎందుకంటే ఈ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ వల్ల స్టాక్ అనేది ఇలా కూడా వెళ్ళిపోవచ్చు. సో అందుకని చెప్తున్నాను. సో ఎప్పుడు మరి మనం సెల్ చేయాలి అంటే కనుక, స్టాక్ అనేది ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యి ఇలాగా పైకి 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 వెళ్ళిపోతుంది అనుకోండి, సో పైకి పైకి వెళ్ళిపోతుంది. సో పైకి వెళ్ళేటప్పుడు ఈ వెళ్ళటం చూసారా, ఇలా వెళ్ళటం వేరు, ఇలా వెళ్ళటం వేరు, ఆ తర్వాత ఇలాగ వెళ్ళి మూమెంట్ అనమాట, ప్రైస్ యాక్షన్ ఎలా ఉందో మనకి ఇంపార్టెంట్. ఇలా వెళ్తూ వెళ్తూ ఉన్న స్టాక్ అమాంతంగా ఇలా పెరిగిపోతుంది అనుకోండి, సో ఈ లెవెల్స్ లో మీరు ఆర్ఎస్ఐ చూసుకొని ఓవర్బోర్డ్ జోన్ లో ఉంటే గనక, అక్కడ మీకు పర్ఫెక్ట్ క్యాండిల్ స్టిక్స్ ఏమైనా ఫామ్ అయితే గనక, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఏదైనా బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఏదైనా ఫామ్ అయింది అనుకోండి, ఈ జోన్స్ లో మీకు బుల్లిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, ఓకే సో ఇలా కంప్లీట్ గా బుల్లిష్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఇలా ఫామ్ అయింది అనుకోండి, సో అక్కడ మీరు సెల్ చేయొచ్చు. ఓకే సో అమాంతంగా అలా పైకి వెళ్ళిపోయినప్పుడు మీరు అలాగా సెల్ చేయొచ్చు. ఓకే సో ఇంకా మీకు ఆర్ఎస్ఐ యూస్ చేసి మీరు కొన్ని స్టాక్స్ కి ఆర్ఎస్ఐ యూస్ చేసి మీరు చూడొచ్చు ఏది సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయా రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయని, బట్ ప్రస్తుతానికి మాత్రం ట్రెండ్ లైన్స్ మీద డిపెండ్ అవ్వండి. సో ట్రెండ్ లైన్స్ అనేవి చాలా పవర్ఫుల్, సో మీరు సపోర్ట్ ఎలా డ్రా చేస్తున్నారు రెసిస్టెన్స్ ఎలా డ్రా చేస్తున్నారు అవి ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, సో ఇది చూడండి ఐసిఐసిఐ ప్రూవ్ చూడండి. సో 375 లెవెల్స్ దగ్గర ఒక ఇండికేషన్ టెక్నికల్ గా నేను లాంగ్ పొజిషన్ ఒకటి తీసుకోవడం జరిగింది, సో అది ఒకసారి మీకు నేను చూపిస్తాను. సో చూడండి కంటిన్యూస్ అప్ ట్రెండ్ స్టాక్ చూడండి, కంటిన్యూస్ అప్ ట్రెండ్, సో ఈ లెవెల్స్ చూడండి 375, అలాగే అప్పర్ లెవెల్స్ చూడండి, సో అప్పర్ లెవెల్స్ కూడా ఆల్మోస్ట్ మనకి అప్పర్ లెవెల్స్ కూడా 450 ఆ తర్వాత ఇలా ఇంకా కంటిన్యూస్ గా వెళ్ళిపోతుంది, 470 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. ఓకే సో ఇక్కడ చూడండి ఈ ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ దగ్గర 370-380 లెవెల్స్ ఈ ఛానల్. సో ఈ టైప్ ఆఫ్ స్టాక్స్ లో మనం ఇక్కడ మనం బయింగ్ చేస్తే మనకి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది ట్రేడ్ సక్సెస్ అవడానికి. సో ఇక్కడ ఏమేమి ఫార్మేషన్స్ అవుతుందో చూద్దాం. సో ఇది బేరిష్ బుల్లిష్ హరామీ ఇది, సో దాని గురించి నేను డిస్కస్ చేయలేదు, బుల్లిష్ హరామీ ప్యాటర్న్ ఇది. ఓకే సో ఇది చూడండి, ఇది కూడా బుల్లిష్ ప్యాటర్న్, సో ఈ టూ క్యాండిల్స్ ఉన్నాయి కదా ఇది కూడా బుల్లిష్ ప్యాటర్న్. ఆ తర్వాత ఇక్కడ చూడండి సింపుల్ గా స్మాల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఇది. సో ఇక్కడ చూడండి ఇది ఆల్మోస్ట్ మనకి ఫెయిల్ అయింది, సో ఇది ఈవినింగ్ స్టార్ లాగా ఫామ్ అవటానికి చూపించింది కానీ ఇది ఫెయిల్డ్ ప్యాటర్న్, సో మళ్ళీ ప్రైస్ అనేది పైకి వెళ్ళింది. సో ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, బట్ అక్కడ రెసిస్టెన్స్ లెవెల్ లేదు, సో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకి కంప్లీట్ గా ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్. సో ఇది కూడా చూడండి, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు బేరిష్ ఎంగల్ఫింగ్, సో మీ ట్రేడ్ లాస్ అవుతారు ఎందుకంటే కంప్లీట్ గా రెసిస్టెన్స్ దగ్గర లేదు, అండ్ ఇది అప్వర్డ్ ట్రెజెక్టరీలో ఉంది, ఈ స్టాక్ అప్వర్డ్ ట్రెజెక్టరీలో ఉంది కాబట్టి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఆల్మోస్ట్ పర్ఫెక్ట్, మీరు ఇక్కడ చూడండి ఇది ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఇప్పుడు, సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకి
బుల్లిష్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. సో ఇక్కడ మీరు ప్యాటర్న్ చూడండి, మీకు ఇన్ డాట్ ఇన్వెస్టింగ్ వాడు కూడా చెప్తాడు ఇక్కడ ఎంగల్ఫింగ్ బేరిష్ అని. సో ఇక్కడ కూడా ఒక సెల్ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది నేను. సో ఇక్కడ కూడా చూడండి, మీరు మీరు చూసినట్లయితే కంప్లీట్ గా ఎంగల్ఫ్ చేయలేదు అనిపిస్తుంది, బట్ ఎగ్జాక్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ప్రైసెస్ లో చూసినట్లయితే మీకు ఎంగల్ఫ్ చేసింది. సో వీడు కూడా ఇక్కడ ఎంగల్ఫింగ్ బేరిష్ అని చూపించాడు చూడండి. సో ఇక్కడ నుంచి స్టాక్ అనేది డౌన్వర్డ్ మేబీ ఈ ఛానల్ లెవెల్స్ కి రావచ్చు. సో అందుకనే అగైన్ మీరు చూడండి, 400 లెవెల్స్ వస్తే కనుక ఈ కంపెనీ మళ్ళీ మీరు బై చేయండి. సో ఇది 400 లెవెల్స్ ఎగ్జాక్ట్, ఇంచుమించు 400 లెవెల్స్. సో 400 లెవెల్స్ లో మళ్ళీ మీరు ఇక్కడ బై చేయొచ్చు, లాంగ్ టర్మ్ కూడా మీరు ఇక్కడ బై చేయొచ్చు. సో ఈ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను నేను. సో ఈ విషయం కూడా చెప్దాం అనుకున్నాను. సో ఈ లెవెల్స్, సో ఇంచుమించు ఇది 400 లెవెల్స్. సో ఆ లెవెల్స్ లో మీరు మళ్ళీ లాంగ్ టర్మ్ కోసం కూడా మీరు అక్యూములేట్ చేసుకోవచ్చు. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర చూడండి, మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే 370 లెవెల్స్, 375 లెవెల్స్ అన్నది, 375 లెవెల్స్ లో పొజిషన్ తీసుకుంటాం జరిగింది. ఎందుకంటే చూడండి, ఇక్కడ లోవర్ పార్ట్ ఆఫ్ ద ఛానల్ మనం ఉన్నాము. సో లో బై ఆన్ డిప్స్ కాబట్టి, సో లోవర్ పార్ట్ ఆఫ్ ద ఛానల్ మనం సపోర్ట్ లైన్స్ దగ్గర ఉన్నాం. అండ్ సపోర్ట్ లైన్ దగ్గర ఆ తర్వాత మనకి సపోర్ట్ లైన్ దగ్గర మనకి ఏం ఫామ్ అయింది, సపోర్ట్ లైన్ దగ్గర మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి ప్రైసెస్ మనకి 375 దగ్గర నుంచి దగ్గర దగ్గర 440 వరకు మనకి కంటిన్యూస్ గా రైజ్ అవటం జరిగింది. సో ఇది ఒక మీరు పొజిషనల్ ట్రేడ్స్ లో, ఈ పొజిషనల్ ట్రేడ్స్ లో మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ట్రేడింగ్ యాక్టివిటీ అవన్నీ కూడా మనకి చాలా టైమ్, నేను చాలా లేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానేమో. సో చాలా లేట్ అవుతుంది, లేట్గా నేను చెప్తున్నాను. సో ఒక ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి చెప్తాను. సో ఓన్లీ మీరు ఇది ట్రై చేయకండి, అంటే ఓన్లీ మీరు ఇంట్రాడేలో కూర్చొని మీరు చేయకండి, బట్ ఊరికే దీన్ని ఫాలో అవ్వండి. ఇది ఎలా వర్క్ చేస్తుందో అది ఒకసారి చూద్దాము. సో ఇది చిమోకు క్లౌడ్స్ అంటారు. ఓకే, సో చూడటానికి కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, బట్ మీకు ఇది మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఒకసారి మీకు ఈ చిమోకు క్లౌడ్ కూడా అర్థమైంది అనుకోండి, సో చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు నంబర్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ మీరు చేయన అవసరం లేదు. సో మళ్ళీ నేను ఈ చిమోకు క్లౌడ్ గురించి కూడా ఎప్పుడైనా చెప్తాను, బట్ ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ. చూడటానికి ఇలా గజిబిజిగా ఉండొచ్చు కానీ, బట్ చాలా సింపుల్ స్ట్రాటజీ ఈ చిమోకు క్లౌడ్. ఓకే, ఒక స్ట్రాటజీ గురించి చెప్తాను మీకు. సో ఇంట్రాడే స్ట్రాటజీ గురించి డిస్కస్ చేస్తాను. సో ఇది చూడండి, ఇంట్రాడేలో మీరు 5 మినిట్స్ క్యాండిల్స్ లోకి వెళ్ళండి. ఓకే, కంటిన్యూస్ గా ఉన్నది చూద్దాం ఒకసారి. స్లోప్ ఆనంద్ గారు, స్లోప్ కూడా తీసుకోవచ్చు మీరు. ఏటో ఇదిగో చూడండి, ఇలాగ స్ట్రైట్ ఉండొచ్చు, ఆ తర్వాత ఇలా స్లోప్ అప్ ఉండొచ్చు, స్లోప్ డౌన్ ఉండొచ్చు. స్లోప్ డౌన్ సపోర్ట్ ఉంటే ఏంటి, స్టాక్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉన్నట్టు. స్లోప్ అప్ సపోర్ట్ ఉంటే ఏంటి, స్టాక్ అనేది అప్ ట్రెండ్ లో ఉన్నట్టు. సో హారిజాంటల్ సపోర్ట్ ఉంటే ఏంటి, స్టాక్ అనేది కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నట్టు. సో ఎలా అయినా పర్వాలేదు. ఓకే, సో కోటక్ మహీంద్రా చూద్దాం, ఇంట్రాడే సెటప్ గురించి మాట్లాడతాను. ఓకే, సో ఇది కోటక్ మహీంద్రా 5 మినిట్స్ చార్ట్. ఓకే, సో ఇక్కడ మీరు సింపుల్ గా ఏం మీరు చేయాల్సింది ఏంటంటే, వి వ్యాప్ అనే ఇండికేటర్ చూడండి. సో వి వ్యాప్ అనేది ఇండికేటర్. సో ఇక్కడ మీరు చేయాల్సిన సింపుల్ మెథడ్ చేయాల్సింది, ఇందులో మీరు పెద్ద చేయాల్సిందే ఉండదు. గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ కన్నా ఇంపార్టెంట్ మనకి, ట్రేడింగ్ సక్సెస్ కన్నా మనకి ఇంపార్టెంట్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, సో రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి మీకు ఓకే, సో ఇవి చూడండి. సో ఇది చూడండి, 20 ట్రేడ్స్ మీరు ఒకవేళ తీసుకున్నారనుకోండి, 20 ట్రేడ్స్ తీసుకున్నారు మీరు. సో అందులో మీరు సక్సెస్ రేట్ మీకు 50% ఉంది. ఓకే, సో అప్పుడు మీరు 10 విన్స్ 10 లూజెస్ అయ్యారు. సో మీ ఇక్కడ మీకు సక్సెస్ రేట్ అనేది 50% సక్సెస్ రేట్. బట్ మీరు అచీవ్ చేయాల్సింది ఏంటో తెలుసా, సో ఇది ఇంపార్టెంట్ మీకు. రిస్క్ రివార్డ్ రేషియో చాలా ఇంపార్టెంట్, మీకు ఏది కనిపిస్తుందో లేదో. సో రిస్క్ రివార్డ్ రేషియో చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రేడ్ మీరు తీసుకోవాలనుకున్నారనుకోండి, అక్కడ స్టాప్ లాస్ అనేది మీ ఎంట్రీ ప్రైస్ నుంచి స్టాప్ లాస్ అనేది 2% ఉండాలి. అండ్
మీ టార్గెట్ అనేది 4% ఉండాలి. సో దీని ఇది రిస్క్ రివార్డ్. సో ఇదే బేసిస్ మీద మనం 2% రిస్క్ 4% రిటర్న్ మీద ఫోకస్ చేసి ట్రేడ్ తీసుకుంటే ఓకే. సో సింపుల్ గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సో సో ఒక స్టాక్ ఇది ఓకే. సో ఇది ఒక స్టాక్ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ బై ప్రైస్ మీరు బై సెల్ అన్నమాట. సో ఇది బై ప్రైస్ బై అట్ ద రేట్ ఆఫ్ 10 rupees ఓకే. మీ టార్గెట్ వచ్చేసి 14 rupees ఓకే. సో మీ లాస్ వచ్చేసి మీ స్టాప్ లాస్ అన్నమాట. ఒకవేళ ట్రేడింగ్ లో గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్, పార్ట్ ఆఫ్ ద ట్రేడ్. సో మీరు ట్రేడింగ్ లో స్టాప్ లాస్ హిట్ అయినంత మాత్రాన్ని కంగారు పడాల్సిన పని లేదు. మీ స్ట్రాటజీ కరెక్ట్ అయిన స్ట్రాటజీ ఉండాలి. సో రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ మీరు తీసుకున్నట్లయితే కనుక మీ 10 trades లో 4 trades సక్సెస్ఫుల్ అయినా మీరు లాసెస్ లోకి వెళ్ళరు ఓకే. సో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఇంపార్టెంట్. సో మీ స్టాప్ లాస్ వచ్చేసి 8 rupees. సో ఇక్కడ చూడండి, మీరు రిస్క్ చేస్తున్నది 2 points రిస్క్ చేస్తున్నారు, గెయిన్ కోసం గెయిన్ వచ్చేసి మీరు 4 points అన్నమాట ఓకే. సో అది ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ని మీరు ఫాలో అవ్వాలి. మీరు లాసెస్ అయినా కానివ్వండి, మీరు 2% లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సెంట్ రిలేటివ్ టర్మ్స్ లో చూసుకుంటే 2% లాస్ 4% గెయిన్ ఓకే. సో ఇది ఈ స్ట్రాటజీ మర్చిపోకండి. సో అది అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ స్ట్రాటజీ ఓకే. సో 50% మీరు ట్రేడ్స్ కనుక మీరు సక్సెస్ఫుల్ అయితే కనుక, సో 10 wins 10 losses ఓకే. సో ఇదే స్ట్రాటజీ మీరు ఫాలో అయితే కనుక మీరు 50% ట్రేడ్స్ చేసినా మీకు రిటర్న్ మీకు దగ్గర 20% మంత్ లో మీరు 20 trades చేశారు, అందులో 10 win అయ్యారు 10 lose అయ్యారు. ఇదే స్ట్రాటజీ మీరు రిస్క్ రివార్డ్ స్ట్రాటజీ 2:4 రిస్క్ రివార్డ్ ఆర్ 1:2 రిస్క్ రివార్డ్ మీరు ఫాలో అయినట్లయితే కనుక మీ రిటర్న్స్ 20% రిటర్న్స్ వస్తాయి ఓకే. సో స్టిల్ మీరు మీ యొక్క విన్నింగ్ పర్సంటేజ్ ఇక్కడ 50% మాత్రమే ఓకే. సో అదే మీరు 60% విన్ అయ్యారనుకోండి, సో సేమ్ స్ట్రాటజీ 2% రిస్క్ 4% రిటర్న్ పొటెన్షియల్. సో 12 wins అవుతారు, 8 losses అవుతారు. అక్కడ మీరు 32% రిటర్న్స్ అనేవి మీకు వస్తాయి. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి, స్ట్రాటజీ ఇంపార్టెంట్, మనకి ట్రేడ్ కన్నా స్ట్రాటజీ ఇంపార్టెంట్. సో మీ ట్రేడ్ లో స్టాప్ లాస్ హిట్ అయినా కానివ్వండి, దాని గురించి మీరు కంగారు పడకూడదు. సో అది పార్ట్ ఆఫ్ ద గేమ్, స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో బట్ స్టిల్ మీరు స్టాప్ లాస్ హిట్ అయినా మీరు మనీ ఎలాగా చేయగలుగుతున్నారు, మనీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు, స్టిల్ మీరు మనీ అనేది చేయొచ్చు. సో మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ లో ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది సింపుల్ స్ట్రాటజీ, వివాప్ స్ట్రాటజీ. సో ఈ వివాప్ అనేది లైన్ వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ పర్సంటేజ్ అంటారు. సో ఇది 5 minutes క్యాండిల్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసాము. సో ఓకే, సో ఇంట్రాడే స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాను చార్ట్స్. శంకర్రావు గారు, 15 minutes పర్లేదు, 5 minutes పర్లేదు, మీ ఎక్స్పీరియన్స్ బట్టి అది స్లోప్ లైన్ కి కూడా రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు, ఓన్లీ స్ట్రైట్ లైన్ అయినా ఓకే. కరెక్ట్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ దగ్గరికి వచ్చే రివర్స్ అవ్వడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా? క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కదా ఆనంద్ గారు. సో అదే కదా ప్యాటర్న్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ఎందుకంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. సో సపోర్ట్ అంటే ఏంటంటే డిమాండ్. సో అక్కడ ఏమవుతుంది, ప్రైసెస్ అనేవి చీప్ గా అనిపిస్తాయి అన్నమాట జనాలకి. సో ప్రైసెస్ అనేవి చీప్ గా అనిపించడం వల్ల డిమాండ్ అన్నమాట. సపోర్ట్ ఇంకొక పేరు సపోర్ట్ యొక్క అంటే కొంచెం నేను ఫాస్ట్ గా వెళ్ళిపోవాల్సి వస్తుంది, సో టైం కన్స్ట్రెయింట్. సో ఎక్కువ టాపిక్స్ నేను సెలెక్ట్ చేయడం జరిగినట్లుంది ఓకే. సో సపోర్ట్ లెవెల్ అంటే ఏంటంటే డిమాండ్ అన్నమాట ఓకే. సో డిమాండ్ అంటే ఏంటి, అక్కడ మనకి ప్రైసెస్ అనేవి చీప్ గా ఉన్నాయి. సో ప్రైసెస్ అనేవి చీప్ గా ఉంటే ఏమవుతుంది, అక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది వస్తారు. సో బయ్యర్స్ ఎక్కువ మంది వస్తే ఏమవుతుంది, స్టాక్ ప్రైస్ అనేది పైకి వెళ్తుంది. సో సింపుల్ సైకాలజీ. సో అది అలాగే రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి ఆనంద్, రెసిస్టెంట్ లెవెల్ వచ్చేసి మనకి సప్లై జోన్ అనమాట. అంటే ఎక్కువ మంది సెల్లర్స్ ఉంటారు, బయ్యర్స్ తక్కువ ఉంటారు. సో రెసిస్టెన్స్ నుంచి ప్రైసెస్ అనేవి కిందకి రావడానికి ట్రై చేస్తాయి ఓకే. అదే ఓకే, అర్థమైందా? సో
ఇంట్రాడే గురించి టైం ఫ్రేమింగ్ గురించి అడిగారు. సో టైం ఫ్రేమింగ్ మీ ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 5% 5 మినిట్స్ తీసుకోవచ్చు, 15 మినిట్స్ తీసుకోవచ్చు. ఓకే, సో జనరల్ గా చేసేది ఏంటంటే ఇంట్రాడే ట్రేడర్స్ 5 మినిట్స్ కానివ్వండి, 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్స్ ఫాలో అవుతారు. సో ఇక్కడ చూడండి, సో వివాప్ స్ట్రాటజీ ప్రకారం ఈ ఈ లైన్ కింద క్లోజింగ్ అయితే, ఓకే ఈ లైన్ ఉంది కదా ఈ వివాప్ లైన్, సో ఈ లైన్ కింద కనుక క్లోజింగ్ అయితే కనుక ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ అయితే ఆ క్యాండిల్ కింద సెల్ చేయాలి. ఓకే, సో మీరు వెయిట్ చేసి సెకండ్ క్యాండిల్ కింద కూడా సెల్ చేయొచ్చు. సో సెల్లింగ్ ఇక్కడ ఉంటుంది, అండ్ అగైన్ మళ్ళీ ఎప్పుడైతే ఈ సెల్లింగ్ ఇక్కడ ఉంటుంది, సో ఇక్కడ నుంచి మీరు 5% 10% మీరు గెయిన్స్ వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇంట్రాడేలో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకొకసారి చెప్తాను, సో ఇక్కడ మీరు సెల్ చేస్తున్నారు. సో సెల్ ఎప్పుడు చేస్తారంటే ఈ లైన్ బిలో ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఓకే, సో ఆ తర్వాత కన్ఫర్మేషన్ ఇంకో క్యాండిల్ కూడా ఆ లైన్ బిలోనే క్లోజ్ అవ్వాలి. సో అప్పుడు మీరు ఇక్కడ లాగా సెల్ చేస్తారు. ఓకే, సెల్ చేసి ఆ రోజు మీకు మూమెంట్ ఉంటే ఆ రోజు అంతా కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. సో ఆ రోజు ఇంట్రాడే కాబట్టి, సో అలాగే మీరు 5% 10% 5% మూవ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి 5% మూవ్ వస్తే కనుక మీరు అక్కడ మళ్ళీ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. సో బయింగ్ కూడా చెప్తాను చూడండి. సో బయింగ్ ఇదే లైన్ మనం ఇక్కడ ఫాలో అవుదాం. సో ఇక్కడ అబోవ్ క్లోజ్ అయింది, బట్ ఇక్కడ ఇదే లైన్ ఇక్కడ అబోవ్ క్లోజ్ అయింది, బట్ ఏమైంది ఆ తర్వాత దీనిపైన క్లోజ్ అయింది, ఈ లైన్ పైన గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది, బట్ సెకండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది దానికన్నా కింద ఉండిపోయింది. సో ఆ తర్వాత మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, అండ్ దా తర్వాత ఈ రెడ్ క్యాండిల్ సెల్లింగ్ క్యాండిల్, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, ఆ తర్వాత మళ్ళీ ప్రైసెస్ కిందకు వచ్చి. సో ఇదే ప్రకారంగా మీరు బై ఎప్పుడు చేస్తారంటే ఈ క్యాండిల్ చూసారు కదా, ఈ క్యాండిల్ ఏమైంది లైన్ పైన క్లోజ్ అయింది. ఓకే, సో లైన్ పైన క్లోజ్ అయింది, అండ్ దాని నెక్స్ట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా లైన్ పైన క్లోజ్ అయింది. సో మీరు బయింగ్ ఇక్కడ చేస్తారు. ఓకే, సో మీరు బయింగ్ ఇక్కడ చేస్తారు. సో సెల్లింగ్ వచ్చేసి మీరు మీ ఇష్టం. ఇక్కడ నెక్స్ట్ మీరు 5% లేకపోతే 10% లేకపోతే ఇంట్రాడేలో మీరు ఇంకా మీకు ఎంత టైం ఉందో, సో 3:00 లోపు మీరు డిసైడ్ చేసి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, సో ఇది సింపుల్ స్ట్రాటజీ. సో ఇదే స్ట్రాటజీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా లైన్ అబోవ్ క్లోజ్ అయ్యింది, బట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ క్యాండిల్ మనకి అబోవ్ క్లోజ్ అయిన రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ ట్రేడ్ మనం తీసుకోమన్నమాట. ఓకే, సో ఇంకా ప్రీవియస్ లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఓకే, సో ఇక్కడ చూద్దాము ఈ లైన్ చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, ఆ తర్వాత కన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఇంకో క్యాండిల్ ఫామ్ అయింది. సో ఈ లెవెల్స్ లో మనం సెల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది, లైన్ పైన రెడ్ క్యాండిల్ వచ్చింది. సో ఈ రెడ్ క్యాండిల్ సారీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, లైన్ పైన క్లోజ్ అయింది, ఆ తర్వాత కూడా ఇక్కడ కన్సల్టేషన్ జరగటం మొదలు పెట్టింది. సో ఇక్కడ మనకు అంత ఐడియా రావట్లేదు బై చేయడానికి, బట్ ఈ క్యాండిల్ చూడండి. సో ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ అనేది లైన్ అబోవ్ క్లోజ్ అయింది, ఆ తర్వాత సెకండ్ క్యాండిల్ కూడా ఇక్కడ మనకి క్లోజ్ అయింది. ఓకే, సో మీరు సమ్వేర్ ఇయర్ మీరు బై చేసుకోవచ్చు, ఆ తర్వాత మీరు ఈ టార్గెట్ రెస్పెక్టివ్ టార్గెట్స్ కోసం. మళ్ళీ ఎక్కడ కూడా మనకి బిలో క్లోజ్ అవ్వలేదు చూడండి, ఈ మొత్తం కూడా మనకి బిలో క్లోజ్ అవ్వలేదు, మేబీ ఈ ఇక్కడ వరకు కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అయింది. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే అడగండి. సో మిగిలిన టాపిక్స్ అన్ని నేను కవర్ చేయలేకపోతున్నాను, సో చాలా టైం అనేది తీసుకుంది. సో ఆల్మోస్ట్ మనం 2:30 స్టార్ట్ చేసాం, 4:30 అయిపోతుంది. సో సారీ, నేనే ఎక్కువ స్ట్రాటజీస్ ని సెలెక్ట్ చేసినట్లున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆనంద్ గారు, థ్యాంక్ యూ చెప్పారు శంకర్రావు గారు. ఓకే, ఆ తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, సో ఇదే స్ట్రాటజీలో మీరు స్టాప్ లాస్ ఎక్కడ ప్లేస్ చేయాలంటే, మీరు క్యాండిల్ కనుక ఈ మీరు బ్రేక్ డౌన్ అయిన క్యాండిల్ కనుక క్రాస్ అయితే, సో ఇక్కడ చూడండి ఇక్కడ మీరు సెల్ చేశారు, టార్గెట్ ఇది. సో ఈ బ్రేక్ డౌన్ క్యాండిల్ పైన అబోవ్ ఇది స్టాప్ లాస్. ఓకే, సో దీని అబోవ్ కనుక క్లోజ్ అయితే, సో ఇలాగ క్యాండిల్ వచ్చేసి మీకు ఈ అబోవ్ కనుక క్లోజ్ అయింది అనుకోండి. ఓకే, సో ఇది స్టాప్ లాస్ అన్నమాట. ఓకే, సో అలాగే బయింగ్, సో ఇందాక మనం బయింగ్ ఎక్కడ చెప్పాము ఇది కదా, సో ఇక్కడ మనం బై చేసాం కదా, సో ఇక్కడ మనం బై చేసాము, సో ఇది క్రాస్ అయింది, ఇక్కడ మనం బయింగ్. సో స్టాప్ లాస్ వచ్చేసి రాజేష్ గారు, దీని కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఓకే ఓకే, అర్థమైందా ఈ స్ట్రాటజీ? అర్థమైంది కదండి. నవీన్ చైతన్య గారు, ఇంట్రాడేకి మీరు ఇలాగ సెటప్ చూసుకోండి. ఇంట్రాడేలో పెద్ద మనకి స్ట్రాటజీ బేసిస్ లో ఉంటుంది. సో న్యూస్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా జనరల్ గా నేను ఇంట్రాడే సజెస్ట్ చేయను, బట్ మీరు బయింగ్ సెల్లింగ్ ఇంట్రాడేలో కూడా కొంత క్వాంటిటీ
క్వాంటిటీస్ లో కూడా చేయొచ్చు. సో సెలక్షన్ అనేది అంత న్యూస్ బేస్డ్ సెలక్షన్ మీద ఎక్కువ మంది ఉంటారు, బట్ నేను న్యూస్ బేస్డ్ చేయను. ఇలాంటి స్ట్రాటజీస్ యూస్ చేసుకొని మీరు ఏ ఏ స్టాక్ లో అయినా ఇలాంటి ఫార్మేషన్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని చేసుకోవచ్చు. రాజేష్ గారు వెరీ వాల్యుబుల్ చూస్తాను సార్. ఇలాగా నాకు వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ మాత్రమే కుదురుతుంది. సో అంటే మేబీ ఒక 6 మంత్స్ లోనో 8 మంత్స్ లోనో ఇలాగ ఒకసారి నాకు ఎప్పుడైనా హాలిడే వస్తుంది. సో అలాంటప్పుడు నేను ఇది ట్రై చేస్తాను ఇలాగ చేయటానికి, బట్ నేను కన్ఫర్మ్ గా చెప్పలేను. ఓకే, సో ఇంకొకటి మీరు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్, మీరు బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ మార్నింగ్ స్టార్ కానీ ఈవినింగ్ స్టార్ కానీ ఇవి డైలీ బేసిస్ మీద ఫస్ట్ ట్రాక్ చేయండి. అవర్లీ బేసిస్ వద్దు, వీక్లీ బేసిస్ కూడా వద్దు. సో డైలీ బేసిస్ మీద మాత్రమే ఇవి ట్రాక్ చేయండి. ఈ వివ్యాప్ స్ట్రాటజీ ఓన్లీ ఇంట్రాడే పర్పస్ కోసం మాత్రమే ఇది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మీరు సెల్ చేసినట్లయితే చూడండి ఆల్మోస్ట్ ఇంత ఇన్ని పాయింట్స్ పడటం జరిగింది. అలాగే కాదు, ఇది ఇప్పుడంటే కొద్దిగా న్యూస్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతుంది. సో కొంతకాలం ప్రీవియస్ కు వెళ్ళి చూద్దాం, అక్కడ కూడా మీకు ఓబే చేస్తాయి మోస్ట్లీ. సో ఇలా చూద్దాం. సో ఇది ఇప్పుడు September 30. ఓకే, ఇంకా వెళ్ళిపోదాం వెనక్కి. ఓకే, సో ఈ సమ్వేర్ హియర్ ఇక్కడ అనుకుందాం పోనీ. సో ఇక్కడ అనుకుందాం ఇది మనం ఎక్కడన్నా September 24. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి క్లోజ్ అయ్యింది, ఆ తర్వాత ఇలా కిందకి వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ కూడా బయింగ్ చూడండి, ఈ పైన 2 క్యాండిల్స్ ఇక్కడ మనం బై చేసినా కానివ్వండి కొద్దిగా కొద్దిగా పర్సంటేజ్. సో ఇక్కడ చూడండి ఇది కూడా డౌన్, ఇక్కడ క్లోజ్ అయ్యింది, ఆ తర్వాత కిందకి వెళ్ళింది. సో ఈ స్ట్రాటజీ పర్వాలేదు. ఇక్కడ చూడండి బయింగ్, ఈ క్యాండిల్ మనకి అబోవ్ క్లోజ్ అయింది, ఆ తర్వాత సెకండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా దానిపైన అబోవ్ క్లోజ్ అయింది. సో ఇక్కడ కూడా మనం బై చేయొచ్చు, ఆ తర్వాత లెవెల్స్ ఇంతవరకు వెళ్ళింది. సో ఈ స్ట్రాటజీ చూడండి, మీరు మీరు బ్యాక్ టెస్టింగ్ చేయండి. మీరు బ్యాక్ టెస్టింగ్ చేసుకొని మీరు ఈ స్ట్రాటజీస్ పైన వర్క్ చేయొచ్చు. నేను చెప్పానని చెప్పి మీరు వెళ్ళి ఇంట్రాడేస్ చేసేయటం కాకుండా బ్యాక్ టెస్టింగ్ చేయండి. సో మనం ఇంపార్టెంట్, మీరు ఈ క్లాస్ లో మెయిన్ గా మీరు ఫోకస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా మనం డ్రా చేయాలనేది, అలాగే మీ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, సో మీ రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ మీద మీరు ఫోకస్ చేయాలి. ఓకే, సో ఆ తర్వాత మీరు ఈ క్యాండిల్ స్టిక్స్ మీద ఫోకస్ చేయండి. సో వేరే వాళ్ళు మీ నేనేం చెప్తున్నాను ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారు అనేది కాదు, మీరు ఈ ట్రేడింగ్ పైన మీకు కరెక్ట్ అవగాహన ఉండాలి. సో ట్రేడింగ్ మంచిదా కాదా అనేది మీరు పర్సనల్ గా మీరు డిసైడ్ చేసుకోగలగాలి. సో నేను 5 పాయింట్స్ ఒకసారి లైట్ గా చెప్తాను. సో ట్రేడింగ్ హ్యాబిట్స్, సో ఇందులో ట్రేడ్ జర్నల్ ప్రతిసారి కూడా ప్రతి ట్రేడ్ కూడా మీరు రాసుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్, డైరీ ఇంపార్టెంట్, ఏమి డ్రా చేయకండి సార్ ప్లీజ్. ఆ తర్వాత డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ ట్రేడింగ్ లో. సో మీరు ఒకవేళ లాస్ వచ్చినా వెనక్కి వెళ్ళిపోయి నేను ట్రేడింగ్ అనేది ముట్టుకోను అంటే కనుక మీరు ఎప్పుడు కూడా లెర్న్ చేయలేరు. పేషెన్స్ ఇంపార్టెంట్. సో ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను ఇన్వెస్టింగ్ లో, ట్రేడింగ్ లో, లైఫ్ లో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు ఒక షేర్ కొని అమ్మండి, లేకపోతే 2 షేర్లు కొని అమ్మండి, లేకపోతే పేపర్ ట్రేడింగ్ చేయండి, బట్ కన్సిస్టెంట్ గా మోర్ దాన్ 10,000 చార్ట్స్ మీరు నమ్మరు. కొన్ని ఇది రిలేటివ్ గా కొత్త ల్యాప్టాప్, మీకు ఊరికే నేను డెస్క్ టాప్ చూపిస్తాను. సో ఆల్మోస్ట్ డెస్క్ టాప్ అనేది ఫుల్. ఆ తర్వాత ఇలాగే కాదు, బొచ్చడి చార్ట్స్ ఇవన్నీ కూడా చార్ట్సే, చాలా ఫోల్డర్స్ చార్ట్స్ అలాగా ఫిల్ అయిపోయి ఉంటాయి, ఫోల్డర్స్. ఇవన్నీ కూడా చూడండి, ఎన్ని చార్ట్స్ నేను ట్రాక్ చేస్తూ ఉంటాను. సో టూ మెనీ, ఇలాగ మీరు చాలా చార్ట్స్ ని కనుక మీరు ఫాలో అయ్యి మీ టెక్నికల్ అనాలిసిస్ పర్ఫెక్ట్ గా అనలైజ్ చేస్తే కనుక మీకు డెఫినెట్లీ సక్సెస్ వస్తుంది ట్రేడింగ్ లో. సో ప్లీజ్ ఈ లైన్ రిమూవ్ చేసేయండి ఎవరైతే డ్రా చేశారో. సో నెక్స్ట్ కన్సిస్టెన్సీ అంటే మీరు ప్రాఫిట్స్ కన్సిస్టెన్స్ గా గెయిన్ చేయమని కాదు, ట్రేడింగ్ లో కన్సిస్టెంట్ గా ఉండాలి మీరు. ఎవ్రీడే మీకు కుదిరినప్పుడల్లా, లైక్ నాలా కుదరకపోతే పక్క పర్వాలేదు, మీకు కుదిరినప్పుడల్లా చార్ట్స్ ని అబ్జర్వ్ చేయండి, లెర్న్ ఫ్రమ్ యువర్ లాసెస్. సో మీరు ఇక్కడ కెమెరాలో నేను కనిపిస్తున్నానా అండి, నేను కెమెరాలో విజిబుల్ గా ఉన్నానా? ఓకే, సో మీకు ఇది ఈ జర్నల్ కనపడితే కనుక ఒకసారి సో ఇలాగ కొన్ని నోట్స్ కూడా నేను రాసుకుంటాం జరిగింది, కనిపిస్తుందని అన్నారు. సో ఇక్కడ చూడండి నోట్స్ కూడా నేను ఇది కొంత ఎర్లీ
కొంత ఎర్లీ ఇది. సో మీ వీడియో అవసరం లేదు సార్, సో మీ వీడియోస్ అవసరం లేదు, సో నేను మీ వీడియోస్ స్టాప్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, కొన్ని నోట్స్ నేను రాయటం జరిగింది. డోంట్ టేక్ ర్యాండమ్ ట్రేడ్స్ లైక్ అరబిందో ఫార్మా, ఇండస్ ఇండ్. ఇంతకు ముందు నేను కొంతకాలం క్రితం ర్యాండమ్ గా వీటి మీద చేయాలని చూశాను, బట్ హెవీ లాసెస్ అనేవి రావటం జరిగింది. సో ఇవన్నీ కామన్, సో సైకలాజికల్ ఎఫెక్ట్స్ కూడా మనకి ఉంటాయి. సో అవన్నీ బేస్ చేసుకొని మీరు మీ డెసిషన్స్ తీసుకోవాలి. ఓకే, సో ట్రేడింగ్ అనేది మీరు ఆలోచించాలి మీకు కరెక్టా లేదా అనేది. ఓకే, సో రేదర్ దాన్ నేను చెప్పినా లేకపోతే ఇంకొకళ్ళు చెప్పినా గానీ. సో ఇవాళ మనం డిస్కస్ చేసిన గుర్తుంది కదా, సో అప్ ట్రెండ్ కన్సాల్ట్ స్టాక్ అప్ ట్రెండ్ లో ఉందా, కన్సాల్టేషన్ లో ఉందా, డౌన్ ట్రెండ్ లో ఉందా ఇంపార్టెంట్. ఆ తర్వాత క్యాండిల్ స్టిక్స్, మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ డ్రా చేయడం ఇంపార్టెంట్. ఆ తర్వాత క్యాండిల్ స్టిక్స్ మనం డిస్కస్ చేసిన పిన్ క్యాండిల్స్, ఆ తర్వాత ఎంగల్ఫింగ్, స్టార్, ఇవి ఇంపార్టెంట్. ఓకే, సో ట్రేడింగ్ స్ట్రాటజీస్ చెప్పాను కదా సింపుల్ గా, ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ ఇంట్రాడేలో చూస్తూ ఉండండి. కమింగ్ టైమ్స్ లో నేను కొన్ని ఇంతకు ముందు కూడా ప్రీవియస్ టెక్నికల్ వీడియోస్ లో చూడండి, సో నేను కొన్ని స్టాకెస్టిక్ ఆర్ఎస్ఐ గురించి, హెకినేషి స్టాకెస్టిక్ ఆర్ఎస్ఐ, ఆ తర్వాత మూవింగ్ యావరేజెస్ వీటి గురించి కూడా కొన్ని స్ట్రాటజీస్ చెప్పినట్లున్నాను, అవి చూడండి. బట్ అవి ఈ వివ్యాప్ అయితే మాత్రం ఇంట్రాడేలో బాగానే పనిచేస్తుంది చూడండి. సో పాజిటివ్ ట్రేడింగ్ హ్యాబిట్స్ వీటి గురించి డిస్కస్ చేసాం. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా నేను, మీరు అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను టేకప్ చేశాను. కొన్ని క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి పర్లేదు. ఓకే నవీన్ గారు, థ్యాంక్స్ అండి, మీరు టాప్ స్టాక్ రీసెర్చ్. ఓకే నేను చూస్తాను, ఓకే నాకు ఓపెన్ అవ్వట్లేదు మరి ఎందుకు, కనాట్ బి డిస్ప్లేడ్ అని ఉంది. ఓకే, సో ఆ తర్వాత శంకర్ గారు ఎస్ అన్నారు, శంకర్ రావు గారు. ఓకే, స్టాక్ ఫండమెంటల్స్ కూడా రెసిస్టెంట్ అండ్ సపోర్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎస్, స్టాక్ యొక్క అండర్లయింగ్ షార్ట్ టర్మ్, ఇవన్నీ షార్ట్ టర్మ్ అనేది ఎమోషన్స్ మీద ఉంటుంది స్టాక్ ట్రెండ్, బట్ లాంగ్ టర్మ్ లో మనకి ఎర్నింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్టాక్ ట్రెండ్. సో లాంగ్ టర్మ్ స్టాక్ అప్ ట్రెండ్ లో ఉండాలి అంటే దాని ఎర్నింగ్స్ కూడా పాజిటివ్ గా ఉండాలి. ఎస్ ఆనంద్ గారు కరెక్టే మీరు చెప్పింది. సందీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, తప్పకుండా. అలాగే మీ అందరి వ్యూస్ కూడా నాకు కావాలి, ఈ లెసన్ ఎలా ఉంది అనేది. సో మీ వ్యూస్ తప్పకుండా నాకు మెసేజ్, పర్సనల్ మెసేజెస్ చేయండి. అలాగే ఎన్బిఎఫ్సి డాక్యుమెంట్ మీరు అందరూ కూడా చూశారనుకుంటా, సో దానిపైన కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. సో నరేష్ గారు, సందీప్ గారు, ఆ తర్వాత ఇక్కడ మనకి నవీన్ గారు కూడా ఉన్నారు, నవీన్ చైతన్య గారు, ఆయనే ఇది ప్రిపేర్ చేశారు. చాలా థ్యాంక్స్ ఆయనకి. అండ్ ఓకే పివోట్ పాయింట్స్ కూడా రెసిస్టెన్స్ సపోర్ట్ గా వ్యవహరిస్తాయి సార్, బట్ పివోట్ పాయింట్స్ మీరు ఎలా ఫామ్, ఏ పివోట్, ఫిబొనాకి పివోట్ పివోట్ పాయింట్స్ ఆ లేకపోతే నార్మల్ సింపుల్ పివోట్ పాయింట్స్ ఆ. సో పివోట్ పాయింట్స్ మూవింగ్ యావరేజెస్ కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ గా వర్తిస్తాయి. బాలింగర్ బ్యాండ్స్, ఆ తర్వాత మనకి ఇచ్మోకు క్లౌడ్, సో వేరియస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నేను ఇవాళ చెప్పింది ఓన్లీ బేసిక్ అండ్ సింపుల్ టెర్మినాలజీ కోసం, సింపుల్ గా ఉండటానికి చెప్పింది మాత్రమే. సో యాక్చువల్ రెసిస్టెన్స్ ని, సపోర్ట్ లైన్స్ ని డ్రా చేయాలంటే అట్లీస్ట్ ఆ క్లాస్ మనకి అదొక్క టాపిక్ అట్లీస్ట్ 2 అవర్స్ కావాలని వాళ్ళు నాకు అర్థమైంది. సో ఇది ఓన్లీ సింపుల్ ఇంట్రడక్షన్ అనుకోండి. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ రెహమాన్ గారు, మీ క్వైరీ ఆన్సర్ చేశాను సార్. పివోట్ పాయింట్స్, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ రెండు, పివోట్ పాయింట్స్ ద్వారా కూడా మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఫామ్ చేయొచ్చు. శేఖర్ గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమన్నా క్వైరీస్ ఉంటే మీరు అడగచ్చు. సో నేను సెషన్ క్లోజ్ చేస్తాను. సో ఈ సెషన్ తర్వాత కూడా ఇది రికార్డ్ అవుతుందో లేదో కూడా నాకు ఐడియా లేదు. సో ఈ సెషన్ అయిపోయిన తర్వాత కూడా నేను ఈ మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, ఐ విల్ గెట్ ఆన్ టు ఇట్. అండ్ బట్ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే ట్రేడింగ్ గురించి కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ ఈజ్ ఎవ్రీథింగ్, గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ లో ప్రాక్టీస్ ఈజ్ ఎవ్రీథింగ్, ప్రాక్టీస్ ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే నవీన్ గారు, ఐ విల్ చెక్ ద లింక్. ఓకే నో ప్రాబ్లం. సో మీరు ఎందుకు ఇవన్నీ తెలుసు, నాకు కూడా కొన్ని ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా తెలుసు, ఇది చూశాను నేను చార్టింగ్ ఇవి ఉన్నాయి. బట్ వీటి వల్ల ఏమవుతుందంటే చూడండి నవీన్ గారు, మీకు చెప్తాను నేను వీటి వల్ల ఏమవుతుందంటే
ఇక్కడ ఇందులో మీరు చూపించిన దాని ప్రకారం ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవుతుంది అని వస్తుంది. బట్ బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అవటానికి ఎలా అయినా ఫామ్ అవ్వచ్చు. అది ఇక్కడ చూడండి, బేరిష్ క్యాండిల్ స్టిక్స్ బేరిష్ ఎంగల్ఫింగ్ అనుకుందాం. సో పర్టికులర్ స్టాక్ ఇక్కడ చూద్దాం మనం, బేరిష్ ఎంగల్ఫింగ్ బాష్ అనేది బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ చేసింది అనుకుందాం. బట్ అది దాని ప్రకారంగా ఫామ్ చేస్తుంది, బట్ అది సపోర్ట్ లెవెల్ దగ్గర బేరిష్ ఎంగల్ఫింగ్ కాబట్టి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ చేసిందా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే, సో ఇక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గర బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ చేసింది. ఓకే, సో బట్ మనకు కావాల్సింది అది ఎఫెక్టివ్ గా ఎప్పుడు పనిచేస్తుంది అంటే రెసిస్టెన్స్ దగ్గర, రెసిస్టెన్స్ లెవెల్స్ లో బేరిష్ ఎంగల్ఫింగ్ కనుక ఫామ్ అయితే అప్పుడు మనకి ఎఫెక్టివ్ గా ఉంటుంది. చూడండి, ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. ఇక్కడ నేను మరి హైలైట్ చేయగలనో లేదో తెలియదు ఇక్కడ. సో ఇది రెసిస్టెన్స్ అనుకుందాం. సో ఇక్కడ చూడండి, బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. సో ఆ తర్వాత ప్రైస్ అనేది డౌన్ అయింది. సో అందుకని నేను ఇవి సజెస్ట్ చేయను. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. నేను ఫాస్ట్ గా చెప్పానా సార్? నవీన్ గారు ఫాస్ట్ గా చెప్పానా? సో ఇక్కడ ఫామ్ అయినవి చూపిస్తారు వాళ్ళు, బట్ అది ఎగ్జాక్ట్ గా కండిషన్స్ చెప్పరు. సో కండిషన్స్ లో ఓకే, ఇక్కడ మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుందామని ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ జంప్ అయిపోతారు. బట్ అలా కాదు, దాని కండిషన్స్ అనేవి ఇంపార్టెంట్. కండిషన్స్ కన్ఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. శంకర్ రావు గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. రహమాన్ గారు ఓకే, మేబీ రహమాన్ గారు అడిగినట్లు మేబీ 1 ఇయర్ తర్వాత పాసిబిలిటీ ఉంటుందేమో. ఓకే, తప్పకుండా సార్, నా వీలైనంత మాత్రం నేను ట్రై చేస్తాను. రాజు గారు నో ప్రాబ్లం సార్, మీరు రికార్డింగ్ నేను అయింది అనుకుంటా, నో ప్రాబ్లం, నేను ఆ లింక్ కూడా నేను షేర్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, నరేష్ గారు యుఎస్ అండ్ ఇండియా అవైలబుల్. ఓకే ఓకే ఓకేనండి. సో మీ క్వైరీస్ ఏమైనా ఉంటే కనుక నాకు రిప్లై ఇవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. దగ్గర దగ్గర మేబీ 20 మెంబర్స్, 16 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నేను ఎప్పుడు కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే కొంతమంది న్యూ పోర్ట్ఫోలియోస్ కొద్దిగా నేను ఎక్కువ టైం తీసుకుంటాం జరిగింది. సో అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ఇన్ ఫ్యూ మంత్ మేబీ ఈ మంత్ ఎండింగ్ కల్లా, నేను ఇంకొక 15 డేస్ ఉంది కదా, ఈ మంత్ ఎండింగ్ నెక్స్ట్ మంత్ లోను నేను ఈ పోర్ట్ఫోలియో సర్వీసెస్ నేను స్టాప్ చేసేస్తాను. అంటే న్యూ మెంబర్స్ ఇంకా నేను వాళ్ళకి పోర్ట్ఫోలియో సర్వీసెస్ న్యూ మెంబర్స్ కి ఎవరికి నేను ఇవ్వను. సో ఈ లోపు ఎవరైతే వస్తారో వాళ్ళందరితో పాటు మనందరం కూడా టచ్ లో ఉన్నాము. సో నో మోర్ నేను ఇంకా అట్లీస్ట్ కొంతకాలం వరకు ఈ పోర్ట్ఫోలియో సర్వీసెస్ నేను ఆపేస్తాను. బట్ మనందరం మాత్రం టచ్ లోనే ఉంటాం. సో దాని మాత్రం ఇబ్బంది లేదు. ఓకే, సో అంటే ఎక్కువ టైమింగ్ నాకు టైం సెట్ అవ్వట్లేదు. సో అందుకని ఈ సర్వీసెస్ స్టాప్ చేస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. ఓకే, సో థ్యాంక్ యూ రాజేష్ గారు ఫర్ ఐడెంటిఫై విచ్ స్టాక్స్. ఓకే ఓకే ఓకే, సో క్వైరీస్ వస్తున్నాయి, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా కొన్ని స్ట్రాటజీస్ చెప్పండి. తప్పకుండా శేఖర్ గారు, ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. ఎస్ సార్ ఫర్ ఐడెంటిఫైయింగ్ స్టాక్స్. ఓకే 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 నవీన్ గారు. ఓకే, స్టాక్ ప్రైస్ చార్ట్ ప్యాటర్న్స్ ని ఒబే చేయడానికి రీజన్ ఏమైనా ఉంటుంది? ఇలా ఉంటాయండి, కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతి ప్యాటర్న్స్ కి కూడా ఆనంద్ గారు రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఓకే, సో రాజేష్ గారు మేబీ మనకి టైం కన్స్ట్రెయింట్ వల్ల మేబీ అండ్ మోర్ ఓవర్ ఇన్వెస్టర్స్ కానివ్వండి వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. సో నా వే ఆఫ్ బిహేవియర్, నేను కొంచెం స్లోలో వెళ్తూ ఉంటాను. సో కొంచెం టైం తీసుకుంటాను ప్రతిదానికి. సో అది వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు మనీ పే చేసిన నెక్స్ట్ డేనే వాళ్ళకి పోర్ట్ఫోలియో అనేది రెడీగా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేసిన వెంటనే వాళ్ళకి రిప్లై కావాలి. సో నేను ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్కరితో కూడా చెప్తూ ఉంటాను, అట్లీస్ట్ గివ్ మీ 12 hours or 24 hours అని. బట్ నేను చూసిన దాని ప్రకారం మెసేజెస్ చేస్తే వెంటనే వాటికి రిప్లై వచ్చేయాలి. సో అలాగే పోర్ట్ఫోలియో ఇవాళ వాళ్ళు మనీ పే చేస్తే కమింగ్ 1 or 2 days లో వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ రెడీ అయిపోవాలి. సో అలాగా అది నాది కాదు కదా, నా బాల్ ఆఫ్ గేమ్ కాదు. సో అందుకని ఇది కొంతకాలం నేను స్టాప్ చేస్తాను. రెహమాన్ గారు ఓకే, మీరు ఓల్డ్ స్టాక్స్ ఎంట్రీ లెవెల్స్ కూడా లేదండి, నేను అన్ని కూడా నేను ప్రీమియం ఛానల్లో పెట్టడం జరిగింది సార్. మీరు ఓల్డ్ స్టాక్స్ ఎంట్రీ లెవెల్స్ కూడా ఒక ఎక్సెల్ ఫార్మాట్ లో ఇస్తే లేదండి, అన్ని కూడా నేను ఇంతకు ముందు చెప్పినవన్నీ కూడా నేను ప్రీమియం ఛానల్లో డిస్కస్ చేశాను.
అవును రాజేష్ గారు, తెలియదు మరి నాకు కూడా. ఓకే, సో మీ క్వైరీస్ అన్ని అడ్రస్ చేశాను అనుకుంటా. సో నెక్స్ట్ సెషన్లో అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం కాంటాక్ట్ అవ్వచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, గుడ్ డే టు యూ ఆల్. ఓకే, బాయ్.